పడుతుందమ్మా అందుకే తొందరగా మొహం కడుకో అందుకే తొందరగా మొహం కడుకో నీకు దన్నం పెడతానమ్మా నీకు దన్నం పెడతానమ్మా షో తప్పు నువ్వు అనకూడదు షో తప్పు నువ్వు అనకూడదు మొహం కడుకోమ్మా అమ్మా నువ్వు మొహం కడుకొని స్నానం చేసి నీ కన్నం పెట్టి నేను స్కూల్కి వెళ్తానమ్మా సరే అయితే అలాగే ఉండాలి అమ్మా అన్నం తినమా నిన్న కూడా నువ్వు తినలేదు ఇంకా నువ్వు తినకపోతే నేను స్కూల్కి వెళ్ళను తినమా మా అమ్మ కదు మా తల్లి కదు తినమా अन्न तिंदा अंटे दिक्कुल चूस्तावेरा चूडु नी तोटि पिल्ललंता स्कूल के वेल्लिपोतुन्नारु श्रीदेवी स्कूल के इधो तालम अम्मा लोपले उंदी खाताकि तप्प इंकेवरिकी वोद्दु अलागेनम्मा రమను ఆయనతో మాట్లాడి ఆ తర్వాత నిన్ను కాసో రానిస్తాను అమ్మాయికి నాన్న లేదు సార్ లేడా ఏమయ్యాడు చచ్చిపోయాడా లేదు సార్ అమ్మాయికి నాన్న ఎవరో తెలియదు ఓ నీ తండ్రి ఎవరో నీకు తెలియదా అమ్మాయికే కాదు సార్ వాళ్ళ అమ్మ కూడా తెలియదు ఎక్కడికి సార్ ఈ పుస్తకాలలోంచి ఏ ప్రశ్నైనా అడగండి నేను టకటకమని చెప్పేస్తాను వాళ్ళెవరూ చెప్పలేరు కానీ నిన్ను మా నాన్న గురించి మీరు అడగండి నేను చెప్పలేను వాళ్ళంతా టకటకమని చెప్పేస్తారు మా నాన్న గురించి నేను కూడా టకటకమని చెప్పేయగలిగినప్పుడు ఈ క్లాస్కి వస్తాను సార్ వస్తాను ఏయ్ నిమ్మలందరిని నరికేస్తా నా దగ్గర కొంచెం పోర్చేస్తాను నిమ్మల్ని తప్పేస్తా నీకు ఇచ్చాను కదా మరి అమ్మాయి ఎలా బయటికి వచ్చింది పిచ్చిది ఏం చేస్తుందో చూద్దామని నేనే బుద్ధి లేక తాళం తీసానమ్మా నిమ్మల్ని పోర్చుతాను ఏయ్ నిమ్మల్ని నరికి పారేస్తాను నా దగ్గరికి వచ్చారంటే చంపేస్తాను ఏయ్ రావద్దు నా దగ్గరికి వచ్చావు నిన్ను పొడిచేస్తా నిన్ను కోసేస్తా నిన్ను చంపేస్తా నిన్ను చంపనగా నిన్ను చంపనగా నేను పడిస్తాను నేను పడిస్తాను పడిస్తాను పడిస్తా పడుకోండి పడుకోండి అమ్మో ఈ పిచ్చిదంతా మేము ఈ వీధిలో ఉండలేం మీరు తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళండి లేకపోతే మేమే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అప్పు చెప్పాల్సి వస్తుంది ఈ పిచ్చిదంతా వేగలేక చస్తున్నాం మొన్న కోడి పిల్ల పీక పిసికేసింది ఈసారి ఏ పసి పిల్ల పీక పిసికేస్తుందో బాబు అమ్మా అమ్మా నా బిడ్డ వల్ల ఇక మీకు ఎవరికీ కష్టం కలగదు ఇవాళే హాస్పిటల్ లో చేర్పిస్తున్నాను అమ్మా రామా రామా చూడు రామయ్య మరేం ఫైలే నో ప్రాబ్లం బాబు అమ్మాయి పిచ్చి తప్పకుండా నయమైపోతుంది మరేం పర్వాలేదు ఆ డాక్టర్ బాబు ఇంకా మందులు ఏమైనా కావాలా ఏ మందు అక్కర్లేదయ్యా ఓ పని చేయి ఏమిటిది బాబు మీ అమ్మాయి గర్భవతి అయింది కదా అయింది బాబు ఎవరి వల్ల ఆ గర్భం వచ్చిందో ఎవరి వల్ల ఆ బిడ్డను కన్నదో ఆ మనిషిని అదేనయ్యా అతను తీసుకొచ్చి ఒక్కసారి అమ్మాయి ముందు నిలబెడితే పిచ్చి నయమైపోతుంది చూడు డాక్టర్ బాబు ఎవరైనా చచ్చిపోయిన వాడిని తీసుకురమ్మంటే ఆ ఎముడి కాళ్ళా వేళ్ళా పడి తీసుకురాగలనేమో కానీ ఆ బిడ్డ తండ్రిని తీసుకురావటం నా వల్ల జరిగే పనేనా బాబు అదేమిటమ్మా నాన్న లేకుండా నువ్వెలా పుడతావు ఎవరి వల్ల ఆ గర్భం వచ్చిందో ఎవరి వల్ల ఆ బిడ్డను కన్నదో అతను తీసుకొచ్చి ఒక్కసారి అమ్మాయి ముందు నిలబెడితే పిచ్చి నయమైపోతుంది నేను పట్నం వెళ్తున్నాను నేను తొందరగా వచ్చేస్తాను ఆ అమ్మకి డాక్టర్ గారికి అందరికీ చెప్పు అయ్యా అది 4 కోట్ల ఆస్తి
తగదా పడలేం బాబు పోని కోటి రూపాయలు ఇవ్వండి కోటి అంటే ఎంతో నీకు తెలుసా కోటిలింగం 100 లక్షలు అంత డబ్బు నేను నీకు ఎందుకు ఇవ్వాలయ్యా అది నా స్థలం కదండి నిజమే ఆ సంగతి నీకు తెలుసు నాకు తెలుసు కోర్టుకు తెలుసు కానీ 10 ఏళ్లలో 10 ఎకరాల్లో ఒక్క అడుగు కూడా ఖాళీ చేయించుకోలేకపోయావే ఎందుకని అది మా గురుమూర్తి గారి చేతిలో ఉంది కాబట్టి కోటి రూపాయలు కాదు కదా కోటి పైసలు కూడా నీకు ఇవ్వను నీకు తిక్కున తోడ చెప్పుకోపో నీకు శక్తి ఉంటే నా చేత ఆ స్థలాన్ని ఖాళీ చేయించుకో పెద్దవాడు బాబు మీరే ఆలోచించండి ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు ఆ రంజిత్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళావని నాకు తెలుసు వాడితో ఈ విషయం సంప్రదించావని నాకు తెలుసు వాడు కాదు కదా వాడి బాబు కూడా నన్ను ఏం చేయలేడని తెలుసుకో వెళ్ళండి ఇక్కడి నుంచి గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యూ వాడేమన్నాడు గెట్ అవుట్ అన్నాడు నేనేమన్నాను కూర్చోమన్నాను వాడేమన్నాడు చిల్లి కాని ఇవ్వనన్నాడు నేనేమన్నాను 25 లక్షలు ఇస్తాను ఓకే మీరు అమాయకులు కాబట్టి 30 లక్షలు ఇస్తాను కాగితాల మీద సంతకం చేసి డబ్బు తీసుకెళ్ళండి వాడు నేను ఖాళీ చేయిస్తాను మీ వల్ల కాదంటున్నాడండి నా వల్ల కానిది వాడి వల్ల కానిది ఒక్కడి వల్ల అవుతుంది ఎవడి వల్ల తెలుసా Thank you.
చూసి అకౌంట్ సెటిల్ చేసి పంపించేయి. ఎందుకు బాస్? మనవాళ్ళక? మన అంటే ఏంటో తెలుసా నీకు? మన ఇంట్లో ఉంటూ మన సొమ్ము తింటూ మన రక్తం తాగేవాళ్ళు. ఫైటింగ్ లో వాళ్ళ రక్తం అలాగో అయిపోయింది, ఇంకా మన రక్తం తాగుతారు. అవును, మనం వాళ్ళకి బాకీ ఉన్నామా, వాళ్ళు మనకి బాకీ ఉన్నారా? మీరు వాళ్ళకి బాకీ ఉన్నారు, వాళ్ళు నాకు బాకీ ఉన్నారు. అయితే నా అకౌంట్ లో ఖర్చు రాసి నీ అకౌంట్ లో జమేసుకో. వాళ్ళల్లో పాపం అస్సలు దెబ్బలు తగిలించుకోకుండా వచ్చారు కొంతమంది, వాళ్ళకి మాత్రం బస్ ఛార్జీలు ఇచ్చి పంపించు. డోంట్ టాక్! ఐ సే డోంట్ టాక్! ఆ రంజిత్ గారికి నాకు నెల రోజులకోసారి గొడవ జరుగుతోంది. ఆ వెధవకి నాకున్నంత డబ్బు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదు. రాత్రిపూట నేనేమన్నా కొందామనుకుంటే తెల్లారేసరికి వాడు కొనేస్తున్నాడు. రాత్రిపూట నేను పాకలు వేస్తే తెల్లారేసరికి వాడు పీకించేస్తున్నాడు. రాత్రిపూట నేను అడ్వాన్స్ ఇస్తే తెల్లారేసరికి వాడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు. కాళ్ళకి చెప్పులు వేసుకుంటే మేకై కూర్చుకుంటున్నాడు. కళ్ళతో చూద్దామనుకుంటే కారమై పడుతున్నాడు. ఏదైనా సీక్రెట్ గా విందామనుకుంటే చెవుల్లో ద్రావకం పోస్తున్నాడు. అందుకే ఇంతింత డబ్బు పోసి మిమ్మల్ని మేపుతున్నాను. మీరు అచ్చోసిన అంబోతులాగా తింటున్నారు, తాగుతున్నారు, నిద్రపోతున్నారు. వాడి వల్ల నష్టం కోట్లయితే మీ వల్ల నష్టం లక్షలు. నో, ఐ డోంట్ టాలరేట్ ఆల్ దిస్. పోండి, గెట్ అవుట్! ఏమిటండి, ఏమైంది, ఏమైందండి? నీకు తెలుసు కదా, ఏదన్నా అప్సెట్ అయితే నేను అప్సెట్ అవుతానని. నా ఒళ్ళంతా వేడెక్కిపోయింది. ఇంకో కరగంట ఆలస్యం అయితే నా బ్రెయిన్ బద్దలు అయిపోతుంది. లేదండి, అదిగో రెడీగా ఉంది. సార్ అన్నమాట మీరు నిలబెట్టుకున్నారు సార్. యు ఆర్ సో గ్రేట్ సార్, సో గ్రేట్. ఐ యామ్ నాట్ గ్రేట్, ఐ యామ్ ఓన్లీ సెట్. హీస్ గ్రేట్. ఎవరో తెలుసా? శక్తి. ఎవరికి శక్తి? ఈ రంజిత్ కు శక్తి. నాకు పోటీగా స్థలాన్ని ఆక్రమించిన గురుమూర్తికి నాకంటే పలుకుపడింది. నాకంటే ఎక్కువ డబ్బు ఉంది, నాకంటే ఎక్కువ బలగం ఉంది, నాకంటే ఎక్కువ వయసు ఉంది, నాకంటే ఎక్కువ అనుభవం ఉంది. కానీ వాడికి లేనిది నాకు ఉన్నది శక్తి. కాలేజ్ ఫీజు కట్టాలని నాకు ఇదిగో. థ్యాంక్స్. రే ప్రసాద్, స్కూల్ బుక్స్ కొనాలన్నా కదా గురు, తీసుకో. లక్ష్మమ్మ, డబ్బు అవసరమైందని ఇంటికొచ్చిన కూతురు నగలు తాకట్టు పెడతావా? సంసారాలు కూలిపోతాయి. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెంటనే ఆ నగలు విడిపించు. మీ అందరిని గమ్మత్తైన చోటుకు తీసుకువెళ్తున్నాను. పోతానుకున్నావా, గేదనుకున్నావా? మర్యాద ఏమిట్రా? మర్యాద అండి. ఏమండి? ఏమండి? ఇది 5-స్టార్ హోటల్ అండి. అంటే ఏమిటండి? పెద్ద పెద్ద వాళ్ళ హోటల్ అండి. ఆహా, ఇక్కడ ఖానా ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళకి. ఎందులోనండి? ఇందులోనా? ఇందులోనా? ఇందులోనండి. అందులోనా? పుట్టడా. అబ్బను వాడే దేవిటే, చిని అబ్బను వాడే దేవిటే. దిబ్బ మీద సుబ్బమ్మ లేచి ఆడుతూ, దిబ్బ మీద సుబ్బమ్మ లేచి ఆడుతూ. ఈ డబ్బు చూసి ఈ దెబ్బ చూస్తే, దిబ్బలోంచి చేజమ్మ లేచి ఆడుతుందే. నీ అవ్వ అని అబ్బను వాడే దేవిటే, చిని అబ్బను వాడే దేవిటే. Thank you.
చేతికి చేయిని ముడివేయి ఐ కళ్ళల కళ్ళు పెట్టేయి నీ కన్నుతో నా కన్నునే కొట్టేయి ఈ దెబ్బ చూస్తే ఈ దెబ్బ నుంచి జేజమ్మ లేచి ఆడుతుందే నీ ఎవ్వ గురుమూర్తి చేత స్థలం ఎవడూ ఖాళీ చేయించలేకపోయాడురా మన శక్తిబాబు లేడు ఒక్క దెబ్బతో తోలేశాడు అవురా భాయ్ వాడికి పైసలు గిట్ట ఇస్తే కొండ మీద కోతిని కూడా తీసుకొస్తాడు గట్లనే వాడికి ఎదురూ లేదు భాయ్ అవునరా నిన్నగాక మొన్న మా బావ కట్నం తెమ్మని మా చెల్లిని నెట్టేస్తే వాణ్ణి నాలుగు పీకి చెల్లిని తీసుకెళ్తావా కాళ్ళు చేతు తీసేయమంటావా అని దాని సంసారం నిలబెట్టాడురా ఒక్కటేందిరా ఎన్నో కాపలను నిలబెట్టాడు వాడికి డబ్బిస్తే చాలు ఏ పని చెప్తే ఆ పని చేసేస్తాడు ఎవరు ఏం కావాలి ఏంటది నువ్వు డబ్బులు ఇస్తే ఏ పనినా చేసి పెడతావంటగా ఎవళ్ళు చెప్పారు ఆ పోలీస్ వాళ్ళ వాళ్ళు అలాగే చెప్తారులే నాకు డబ్బులేం అక్కర్లేదు నీకేం కావాలో చెప్పు నీ నాన్న పేరేమిటి తెలీదు ఏం చేస్తుంటాడు తెలీదు అసలు ఎక్కడ ఉంటాడు తెలీదు మరి ఏం తెలుసు నాన్న కావాలి పోని ఫోటో ఏదైనా ఉందా లేదు ఏమీ లేకుండా మీ నాన్న ఎలా వెతికేదమ్మా ఎవరెవరికో ఎన్నో చేసి పెట్టావంట నాకు మా నాన్నని వెతికి పెట్టు అంకుల్ ఈ ప్రపంచంలో అతి కష్టమైంది అదొక్కటేనమ్మా ఎవరికి ఎవడు సొంత తండ్రో తేల్చి చెప్పడం లేదు అంకుల్ నువ్వు తలుచుకుంటే తప్పకుండా అప్పచెప్పగలవు హా అంకుల్ ఈ డబ్బును వద్దుంటున్నావుగా పోని మా నాన్నకిచ్చేసి నాతో పంపించే అంకుల్ ఈ లోకంలో ఎవడైనా డబ్బులు ఎదురిచ్చి తల్లిని చేయడానికి సిద్ధపడతాడు తప్ప డబ్బులు తీసుకుని తండ్రిగా రావడానికి ఎవడో సిద్ధపడ్డమ్మా అయితే మా నాన్న దొరకడంటావా దొరుకుతాడమ్మా తప్పకుండా దొరుకుతాడు ఇంతకి నీ ఇల్లు ఎక్కడ చెప్పను మీ ఊరు చెప్పను ఏ చెప్తే నువ్వు నన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో దింపేస్తావు అంకుల్ మా నాన్నగారిని దొరకపోతే నీ కొండ పెంచి దూకి చచ్చిపోతాను నన్ను ఊళ్ళో తోటుకొచ్చినట్టు తిడుతున్నారు అంకుల్ ఎందుకు తిడతారు ఏమని తిడతారు నాకట్ట నాన్నలేనట్ట నేనంట అన్న నా కొడుకులకు తెలుసు అంట వాళ్ళెవరికి పుట్టారో ఒకవేళ తెలిసినా వాడికే పుట్టాడని గ్యారంటీ ఏమిటంట మనిషి పుట్టిన తర్వాత వాడికి ఊహ వచ్చిన తర్వాత
వీడే మీ నాన్నరా అని అమ్మ చెబితే నాన్న నాన్నని వెంట పడతారు. వాడే నాన్నని ఎవడకమ్మా గ్యారంటీ? ఎల్ల చొక్కా వేసుకున్న ప్రతి వాడు నేను శుద్ధంగా ఉన్నాను అనుకుంటే కదమ్మా, చొక్కా తీసి చూసుకుంటే లోపల ఉన్న మచ్చలు కనపడతాయి. పసి బిడ్డను కూడా బతకనివని ఆ నా కొడుకుల్ని నరికి నరికి పోగులు పెట్టాలి. నీ నాన్న సంగతి నేను చూస్తాను. అన్నం తిన్నావమ్మా? అయ్య బాబోయ్ చూసావయ్యా, ఒక్క సెకండ్ ఆలస్యం అయితే ఆ గడియారం నా నెత్తిన పడి చచ్చుండేవాణ్ణి. అదంతే సార్, ఎప్పుడు ఆ గడియారం లేటు? షట్ అప్! ఇంతకీ నీ బాబు దేనికి? అది లేట్ అయినందుక నా తల పగలినందుక. ఇమ్మీడియట్ గా ఆ గడియారాన్ని బాగు చేయించు. లాభం లేదు సార్, ఆ గోడనే మార్చేద్దాం. అతిగా బాగేమంటే తోక కత్తిరించి పారేస్తాను. ఏమిటా వెళ్ళినావు సార్? ఆల్రెడీ నా తోక కట్ అయింది సార్. ఎవరి దగ్గర ఆడించావు? ఎస్పీ దగ్గర. ఎస్పీ దగ్గర ఆడించానని ఈ కొండ వీటి సింహం దగ్గర ఆడించాలని ప్రయత్నించావో? కొరికి పారేస్తాను. పెరిగిన తర్వాత కొరకండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ట్రాఫిక్ గీత, ఎందుకు ఇంత లేటు? అడగాల్సింది నేను, నీకెందుకు? మీకోసం స్పెషల్ గా రుబ్బి వడలు చేయించి తీసుకొచ్చాను, తినండి. వడలు? వడలే. వేసవి కాలంలో వడలు తిని మా నాయనమ్మ వడదెబ్బ కొట్టి చచ్చిపోయింది. అప్పటి నుంచి నాకు వడంటేనే దడ అన్నట్టు. ఇంజనాయిలు, నీకు రైల్వే స్టేషన్ నుంచి ఫోన్ చేసి రెండు అరటిపళ్ళు తెమ్మన్నాను, తెచ్చావా? తెచ్చాను సార్. ఎక్కడ? ఇదిగో. నీకు రెండు పళ్ళు తెమ్మని చెప్పాను కదా? అవునండి. అక్కడ ఒకటే ఉంది కదా? అవును సార్. ఇంకోటేది? ఇదిగో, అక్కడ రెండు పళ్ళు ఉండాలి. అవునండి. ఎన్నున్నాయి? ఒకటి. ఇంకోటేది? అదిగో. అది కాదయ్యా, మనకు కావలసిన పళ్ళెన్ని? రెండు. అక్కడ ఉండాల్సిన పళ్ళెన్ని? రెండు. ఉన్న పళ్ళెన్ని? ఒకటి. ఇంకోటేది? అదిగో. ఇది ఒకటా రెండా? ఒకటి. ఇంకోటేది? అదిగో. ఏమిటయ్యా ఇది? తోలు, కొంతమంది తొక్క అంటారు తెలుసు. ఒక పండు సైలెంట్ గా మింగేసి అరిపించి నాకు ఆయాసం తెప్పిస్తావా నువ్వు? సార్ ఎలా కనిపెట్టారు సార్? ఈ తొక్కే సాక్ష్యాధారం సార్. అందుకే మీరు ఎస్ఐ? అయినా నాకని తెచ్చిన పండు నువ్వెలా తిన్నావయ్యా? అదేం లేదు సార్, ఇదిగోనండి. మిస్టర్ ఇంజనాయిలు, ఐ వాంట్ డిసిప్లిన్, స్ట్రిక్ట్ డిసిప్లిన్. ఏమాత్రం తేడా వచ్చినా క్షమించను. అవును, ఇక్కడ బ్రహ్మపురి అనే ప్రదేశం ఉందిట, దాని వివరాలు కావాలి నాకు. సార్ రాగానే నిప్పుడు ఎందుకు కాలు పెడతారు సార్? పప్పులో కాలు పెట్టడం ఇష్టం లేక. అక్కడికి పోతే చాలా డేంజర్ సార్. డేంజర్ ఏమిటయ్యా? ఈ కొండ వీటి సింహానికి నా ఏంజల్ అమ్మడు అక్కడే ఉంది. అయిపోయింది సరిగ్గా చెప్పిచావు, లేకపోతే తీసేసుకో. నిల్చుంది చూడు తల్లు, అది నెల్లూరు నెలజాల తల్లు. దాని కట్టుబట్టు చూడు తల్లు, వాడి కడుపులోంచి ఊడు పడ్డాది తల్లే. అంతే అది ఆడిపోతున్నావా? అది నన్ను ఎందుకు అడుగుతావు తల్లు? నా బతుకున్నారు సాపురం అయిపోద్ది తల్లే. ఎవత్తివే నువ్వు? నిన్నే ఎవత్తివే? నువ్వెవత్తవే? నన్ను ఎవత్తివే అంటావా? లేకపోతే నన్ను ఎవత్తివే అంటావా? నార్మయ్యవే. నార్మయ్యవే. అమ్మో, వింటున్నారా? మీ చెవులు తెగ మీ నాలుగులు పగల ఏరా, అదంతంత మాట్లాడుతుంటే వింటూ ఊరుకుంటారా? నిన్ను పలాంత్ర పగడి, అసలు మిమ్మల్ని లాభం లేదురా? అసలు అడుకుండాలి. రారా అమ్మ, నువ్వు రారేటో. నువ్వు తప్ప, నువ్వు తప్పుకో. ఎక్కడికి చూడాలి? ఏమిటి చూసేది? అదేవత్తి లోపల ఉన్న దేవత్తి నాకు ఇప్పుడు తేలాలి. నీకు అనవసరం. అనవసరమా? నాకు అనవసరమా? విన్నారా, నాకు అనవసరం అట. ఒంటి మీద బయట పడినప్పటి నుంచి ఈడేనా బతుకదుకున్నాను, నాకు అనవసరం అట.
ఇప్పుడే ఇంత పొంగిపోతుంది నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత కుంగిపోతుందో పాపం అమ్మా అమ్మా మన వచ్చిన డ్యూటీని మర్చిపోతున్నారు నెవర్ నీలాంటి బ్యూటీ లాటీని పట్టుకుని డ్యూటీని గుర్తు చేయడానికంటే మర్చిపోయినా పర్వాలేదు ఎస్ అమ్మడు ఇక్కడ శక్తి అనే గుండా ఎవడో ఉన్నట్ట ఎక్కడ వాడు ఎందుకు మేం దాక్కోవాలి షట్ అప్ అరెస్ట్ చేయడానికి వాడిని అరెస్ట్ చేయడం చాలా కష్టం ఏయ్ ఆయన గురించి ఏమనుకున్నావు అగ్గిరి అరి చేతులు పట్టుకునేవారు వాట్ సార్ ఎస్ ఆ చెయ్యి అనుకున్నావా ఆస్తి అనుకున్నావా ఏయ్ ఎవరయ్యాను కోనతుం హూ ఆర్ యు శక్తి హా శక్తి శక్తి అరెస్ట్ హిమ్ హా అరెస్ట్ చేయాలంటే పోలీస్ కావాలి పోలీస్ మనమే పోలీసులం అవును సార్ అవును సార్ హే హై చెయ్యి సార్ సార్ ప్లీజ్ అరెస్ట్ హిమ్ సార్ ప్లీజ్ అరెస్ట్ హిమ్ సార్ అరెస్ట్ హిమ్ సార్ అమ్మడు మర్యాదగా మాకు లొంగిపోతే శిక్ష తగ్గుతుందని చెప్పమ్మడు భయపడకు మావయ్య అతను గుండా కాదు గుండాలకి బుద్ధి చెప్పే మంచి మనిషి అతని మీద ఎవరో చాలు చెప్పారు మావయ్య ఈజీ నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతున్నాను ఇంజనాయిలు డోంట్ అరెస్ట్ హిమ్ అలాగే సార్ అన్నట్టు నీకు ఉగాదికి ప్రజెంటేషన్ తీసుకొచ్చారు గీత నేనంటే నీకు ఎంత ప్రేమ మావయ్య ఇందులో నా స్వార్థం కూడా ఉంది అమ్మడు ఉగాది పండక్కి నచ్చిన వాళ్ళకి కొత్త బట్టలు ఇస్తే మనసులో ఉన్న కోరికలు నెరవేర్తాయట గుండెంతా దిరి ఉబలెత్తనమ్మ బాబోయ్
అయినా ప్రేమ కాటు అమ్మ బాబు కంటి పైన వెండి పూత అయ్య బాబు వంటి మీద పెళ్లి వాత అమ్మ బాబు చేసే అమ్మ బాబు అందగాడు చిందులేసి అయ్య బాబు అన్న పిల్ల ప్రేమ లీల అమ్మ బాబు అన్న వేసి కొల్లగొట్టే అయ్య బాబు ఆబురుకులు చూసి నే పరుగులు చేసి ఆబురుకులు చూసి నే పరుగులు చేసి ఊపిరూత ఉప్పెనై ఉరకలేసి చస్తున్నా అమ్మ బాబు అమ్మ బాబు అమ్మ బాబు మన సంత బెదిరి గుండెంత అదిరి గుమలెత్తనమ్మ బాబోయ్ రంజిత్ ఇంతకాలానికి దొరికావు నా చేతికి నువ్వు అడ్వాన్స్ ఇచ్చిన స్థలాన్ని నేను రిజిస్టర్ చేసుకోబోతున్నాను అక్కను నువ్వు పట్టుకుంటే చెల్లిని నేను పట్టుకున్నాను లేదు లేదు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి వస్తున్నారు వెరీ గుడ్ 11 గంటలకు రిజిస్ట్రేషన్ అవుతుంది సరిగ్గా 11:05 నిమిషాలకు ఫోన్ చేస్తాను వాడికి హలో ఆ ఎక్కడి నుంచి రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఎవరు రంజిత్ రంజిత్ హలో చెల్లెలకి మత్తు పెట్టి నువ్వు కాగితాల మీద సంతకం చేయించుకున్నావు అక్క చెల్లెలిద్దరిని నేను రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొచ్చాను చూడు శక్తి బ్రతుకున్నంత కాలం నేను తలపెట్టిన ఏ వ్యాపారంలోనైనా నువ్వు కన్నెత్తి చూశావు నీ కళ్ళల్లో కారమే పడుతుంది ఏమైంది బాస్ అక్క చెల్లెలు ఇక్కడికి వస్తామని అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళ దారి కట్టుబడితే కళ్ళల్లో కారం కొడతాడు రాస్కెల్ ఈ రంజిత్ కుమార్ ఆఫ్టర్ ఆల్ ఒక క్రికెట్ బ్యాట్ గాల్లో ఎగిరే బంతి ఆ శక్తి ఎగరకుండా నొక్కేయాలి అంకుల్ నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను ఏం పాప మా నాన్న గురించి నేను రోజు అడుగుతూనే ఉన్నాను నువ్వు రోజు చెప్తూనే ఉన్నావు చూపిస్తాను చూపిస్తానని ఏడి నిజం చెప్పంటావా చెప్పు అంకుల్ పేరు తెలియకుండా రూపం తెలియకుండా అడ్రస్ తెలియకుండా కష్టం కదమ్మా అయితే మా నాన్న దొరకడంటావా దొరుకుతాడమ్మా తప్పకుండా దొరుకుతాడు ఆ ప్లాన్ లోనే ఉన్నాను పద పాప పద పాప జాగ్రత్తగా జాగ్రత్త పాపా పాపా Thank you.
సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నమ్మ కిందుకింత గొడవా సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నమ్మ కిందుకింత గొడవా కాని వయ్యారి రూపమిత నడవా అది గోదారి మీద కూటి పడవా కాని తోడుంటే నాకు ఏం తక్కువ సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నాడి చేతికేమో కొరవా సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నాడి చేతికేమో కొరవా ముట్టుకుంది ముత్యమంత వీలవా వాడు ఉంటాడమ్మ గుండెలోన నీలవా ఆడికోగిల్లకుంది ఎంత మక్కువ పొడిచి దాని సందిళ్లలోన ఇడు నిక్క పొడిచి దాని సోకు చూడగానే మై మరచి నీడలాగా వెంటబడి పోదలచి అరే గున్నమావి తోటలోకి కన్నె పిల్లనావే సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నమ్మ కిందు కింద గొడవా వాడి ముద్దుకుంది ముద్దమంత విలవా వాడు ఉంటాడమ్మ గుండెలోన నిలవా దాని తోడుంటే నాకు ఏం తక్కువ సన్నజాజి చెట్టు కింద సాలవా సాలవా చిన్నమ్మ కిందు కింద గొడవా
ఇలాంటి పాపాయి ఏమందో నాకు తెలుసు మంచు పూల పంది వేసే మాఘమాసం మా పటేలకొచ్చాను నీ కోసం ఓయ్ నల్ల మబ్బు చీకటొచ్చే మన కోసం నా తాలి ముద్దుతో సందేశం అరే కంచదాని పోయింది చేను కూడమ్మా సన్నగాడి జట్టు కింద సలవ సలవ చిన్నమ్మ గింద కింద గొడవ సన్నగాడి జట్టు కింద సలవ సలవ చిన్నాడి చేతికేమ కొరవ దాని వయ్యారి రూపం ఇంత నడవ అది గోదారి మీద గూటి పడవ సన్న జాజి చెట్టు కింద సలవ సలవ చిన్నమ్మ కింద కింద గొడవ సన్న జాజి చెట్టు కింద సలవ సలవ చిన్నాడి చేతికేమ కొరవ ఇది మామూలు పాము కాదు మామూలు పాము అయితే ఏ చేతి మీదో కాలు మీదో కరవాలి తోడ మీద కరిచిందంటే ఇది ఖచ్చితంగా తోడపాము అయి ఉంటుంది దీని విషయాన్ని నోటితో పిలిస్తే సరిపోదు కరిచిన చోట ఎడం పక్క మూడు అంగుళాలు కుడి పక్క మూడు అంగుళాలు పైన మూడు అంగుళాలు కింద మూడు అంగుళాలు అలా కత్తితో కోసి గ్లాస్ తీసుకెళ్ళు నాకు టీ లేదా తెచ్చింది ఒకటి ఇద్దరికిలా ఇమ్మంటారు కనీసం ఒకటి గ్లాస్ అయినా ఇవ్వు గీత ఏమిటో బొచ్చకు బదులు గ్లాస్ తీసుకొచ్చావా ముష్టికి కొద్దిగా టీ పోస్తారని పోయాను ఏ అంతస్తులు మర్చిపోయి నన్నే టీ పోయమంటున్నావే పోసారంటే మీ అంతస్తు పెరుగుతుంది లేకపోతే పడిపోతుంది పడిపోయినా పర్వాలేదు నేను నీకు టీ పోయారు కాక పోయాను సార్ టైం అయిపోతుంది సార్ కొద్దిగా పోయండి సార్ ఓహో తమరు టైం ప్రకారం టీ తాగేవారన్నమాట సార్ ఇప్పుడు టైం ఎంత అయింది సార్ 9 అయింది ఏ సంతోషం అక్కడ కూడా అయిపోయింది ఇచ్చేసి వస్తా ఏమైంది తమ్ముడు ఏమవుతాయిరా ఎంత చేసినా ఏం చేసినా అన్న వైపే చూడటం లేదు నా మీద ప్రేమ కలగటం లేదు దీని కారణం ఏమిటో తెలుసా అది లేదు అది టికెట్ దాన్ని ఇంట్లోంచి బయటకు పంపించేసావో నోరు ముయ్యవే ఇవేంటి చాక్లెట్లు బిస్కెట్లు ఉమ్మడికాయ నన్ను నిన్ను చేయటేవని బట్టలు కళ్ళు ఉన్నాయి బోడి కొసలు నువ్వెవత్తువే ఎవడి బాబుగారు సొమ్ముతో ఇక్కడ సోకులు చేయడానికి వచ్చావు నువ్వు వచ్చిన దగ్గర నుంచి అన్నను కన్నెత్తి కూడా చూడటం లేదు శ్రీని లాగొచ్చి దాపురించావు ఇక్కడి నుంచి పోతావలేదా లే పాపా పాపా గురు గురు పాప ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది గురు వెళ్ళిపోయిందా ఎందుకని నేనే పంపించేశాను అమ్మను అవును అది ఉన్నంత సేపు నేను కనపడ్డా లేదు అందుకే దాన్ని పంపించేశాను ఏ చెయ్ అసలు నువ్వు ఆడదానవేనా పాపా 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 ఏమిటమ్మా ఇక్కడ కూర్చున్నా అమ్మడు పొమ్మందనా అది పొమ్మంటే నువ్వు పోవడమేనా అసలు అదెవరమ్మా నిన్ను పొమ్మడానికి నువ్వు నా సొంతం నా బంధం అదే ఏంటా బంధం పురికోస బంధమా తొక్కతాడు బంధమా అమ్మడు నేను నీ వెనక పడుతుంటే నువ్వు దాని వెనక పడుతున్నావు అది అసలు ఎవరు ఎవరు నాకు ఇప్పుడు తేలాలి తేలడానికి ఇవి సారా కొట్టు లెక్కలు కాదమ్మడు అవి నీలాంటి మూర్ఖులకు అర్థం కావు నిజమే నాలాంటి మూర్ఖులకి
ఇలాంటి తప్పుడు సంబంధాలు ఎలా అర్థమవుతాయి? అమ్మడు పరిస్థితి నీతో అబద్ధం అయిపోతుందా? నలుగురు నోళ్ళు మూతపడిపోతాయా? చూడు నీ పిల్లే, తన తల్లితో సంబంధం పెట్టుకున్నావు, అందుకే పుట్టింది. అవును, ఈ బిడ్డ నా బిడ్డే, ఈ బిడ్డే కాదు, ఈ లోకంలో ఎవరికి పుట్టామో తెలియక తల్లి కోసం తండ్రి కోసం వెతుక్కునే ప్రతి బిడ్డ నా బిడ్డే. దిక్కులేని పక్షులన్నీ ఒకే చెట్టుకు చేరతాయి, కూటికి లేని దరిద్రులంతా ఒకే పంచన చేరతారు. అలాగే నాలాంటి వాళ్ళు, ఈ బిడ్డ లాంటి వాళ్ళు ఒకే నీడను చేరతారు. ఎందుకో తెలుసా? మా అందరి కథలో ఒకటి కనుక. అమ్మా ఏం బాబు, రేపు స్కూల్ పేరెంట్స్ డే అమ్మా, అందరి పేరెంట్స్ వస్తారమ్మా, రేపు నువ్వు నాన్న తప్పకుండా రావాలమ్మా. మీ నాన్నకి ఎక్కడ కుదురుతుందిలే బాబు. పోమ్మా, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు, అసలు నాన్న పగటి పూటే కనిపించడు. చెప్పమ్మా నాన్న అసలు ఎక్కడ ఉంటాడు, నేను ఎలా అడుగుతాను? అప్పుడు ప్రారంభమైంది నాలో అనుమానం. తండ్రి అనే వాడి ఇంటికి రాడా, బిడ్డను చూడడా, అసలు అలాంటి వాడు తండ్రా? అలా పుట్టిన అనుమానం క్రమక్రమంగా బలపడసాగింది. ఒక రోజున ఏంటి, నాకు అన్నిట్లోనూ ఫస్ట్ మార్కులు వచ్చాయి. దేశంలో నీ ఒక్కడికేనా ఫస్ట్ మార్కులు వచ్చింది? చాలా మందికి వస్తున్నాయి. వాడి ప్రోగ్రెస్ కార్డు మీద మీరు సంతకం పెట్టాలండి. తర్వాత తర్వాత రా. నాకు ఓపిక లేదు, మీ అమ్మ చేత పెట్టించుకో. ప్రతిసారి నేనే పెడుతున్నానండి. ఈసారి నువ్వే పెట్టాయి. మీరున్నారు కదండి. నేను లేననుకో, తండ్రి లేనాళ్ళంతా ఏం చేస్తున్నారంట? ఇది అంతే ఆ క్షణంలో నన్ను కాదన్నాడన్న బాధ కంటి నా తల్లి కనుపాపల్లో రాలేక బయట పడలేక గెలగెలలాడిపోతున్న కన్నీటి బొట్లు నన్ను కదిలించి వేశాయి. మా నాన్న గుణం గురించి నిజం తెలిసిపోయిందనే ఆమె బాధ నా గుండెలను పిండేసింది. అందుకే నోరు తెరిచి అమ్మను ఒక్క మాట కూడా నేను అడగలేదు. కానీ అకస్మాత్తుగా ఒక రాత్రి ఎవరు తలుపేసి ఏం మాట్లాడద్దు, ఒక గ్లాస్ మంచినీళ్ళు అందుకో. చేతుల్లో ఉన్నది కింద పెట్టు, చేతులు ముందుకు పెట్టు, వేడిని వేసేస్తాను, చెడు కూడా వేస్తాను. సార్, నిన్ను నీ స్మగ్లింగ్ వ్యాపారాన్ని నెలల తరబడి బాచ్చుడగ్లాగా చూస్తున్నాను. సార్, ఏదో తమ దయవల్ల 10 మందిలోను పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాను. ఈ విషయం నలుగురికి తెలిస్తే నేను తలెత్తుకు తిరగలేను. ఈ బ్రీఫ్ కేసు లో 100,000 రూపాయల క్యాష్ ఉంది, ఇది తీసుకుని నన్ను వదిలిపెట్టేయండి. లంచమా? లంచం తీసుకుని ఇప్పుడు నిన్ను వదిలి పెడితే ఇక ముందు నుంచి మా కళ్ళ ముందే పబ్లిక్ గా దొంగ వ్యాపారాలు మొదలెడతావనా? నా బేడీలు వెయ్యకుండా వదిలి పెట్టను. వాళ్ళని పిలవద్దు, పోనీ డబ్బక్కర్ లేకపోతే మీకు ఏం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను ఏదైనా సరే. నా తాలూకేనండి. తాలూకాయే గాని సొంత ఊరు కాదుగా. కాదండి, ఈ తాలూకాను ఒకసారి జిల్లా లెవెల్లో విచారణ చేయండి. స్టేట్ లెవెల్లో విచారించండి సార్, నాకు అభ్యంతరం లేదు. ఏం లేదు జానకి, ఆయన నిన్ను కొన్ని వివరాలు అడుగుతారు, చెప్పు అంతే. లోపలికి వెళ్ళు, వెళ్ళు వెళ్ళు. సార్, మీరు విచారణ జరిపేటప్పుడు నేను దగ్గరుంటాం బాగోదేమో. పోలీసులట్టున్నారు నువ్వు బిట్టేళ్ళు. మరి ఇది, మరి అది, ఆ విషయం నేను చూసుకుంటాను. ఏ నీకేమైనా అభ్యంతరమా? అయ్యయ్యో, చెరువులో నీళ్లు అయ్యగారు తాగితేనే, అన్నగారు తాగితేనే. తాగేయండి. ఏమిటలా చూస్తున్నావు? నీ చూడ దుర్మార్గుడా,
దుష్టుడా దౌర్భాగ్యుడా వాడు దాని మీద అత్యాచారం చేయడానికి వచ్చావా పెళ్ళు పెళ్ళు పెళ్ళకపోతే ఒంటి మీద కిరసనాయలు పోసుకుని తగలబడి చచ్చిపోతాను ఇది నీ మొదటి డైలాగు నేను ముందడుగు వేస్తుంటే నువ్వు వెనకడుగు వేస్తావేమిటి తాళే పట్ట కట్టిన తాళి మెడలో ఉండగా పరాయి మగవాడి పక్కన పడుకోవడం పదహారణాల పతివ్రత లక్షణం కాదు కనక నాకు సైలెంట్ పిక్చర్లు అంటే ఇష్టం ఉండదు సార్ మీ కోసం ఎవరు వచ్చారండి వన్ మినిట్ లో వచ్చేస్తా बतिकुंडी चूसी मुरी कटे चंपी मुंडबोय प्लीज ప్రపంచంలో ఏ భర్త ఏ భార్యకి చేయకూడని ద్రోహం చేశాను అసలు అసలు ఆ సమయంలో నేను ఏం చేశానో ఎందుకు చేశానో నాకే తెలియదు తెలియక చేసిన తప్పిది నన్ను నమ్ము జానకి మనకి పుట్టిన బిడ్డ సాక్షిగా చెప్తున్నాను నువ్వు నమ్మిన శారదాంబ సాక్షిగా చెప్తున్నాను నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను రేపే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను కాదు రిజిస్టర్ ఆఫీస్‌కి తీసుకెళ్లి చట్టబద్ధంగా వివాహం చేసుకుని సగౌరవంగా నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను నా భార్యకి నేను నచ్చ చెప్పుకుంటాను ఒప్పుకోకపోతే విడాకులు ఇచ్చేస్తాను మనసు కరగడానికి కొన్ని నిమిషాలు పట్టొచ్చు కానీ ఆడదాని మనసు కరగడానికి కొన్ని క్షణాలు చాలు రుద్రకాళిలా వచ్చిన నా కన్న తల్లి అతని మాటలకు మోసపోయింది అమ్మగారు ఐగారు మిమ్మల్ని తొందరగా రెడీ అవ్వమంటున్నారు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలట అలాగే వ్యభిచార నేరం కింద పోలీస్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు నువ్వు ఎవరికి పుట్టావో నాకే కాదురా మీ అమ్మకు కూడా తెలియదు అందుకు నేను ఈ ప్రోగ్రెస్ కార్డు మీ సంతకం పెట్టండి పోనివాయ్ ఏమండి కొంచెం మంచి నీళ్ళు పోయండి నువ్వు ఆ జానకి కొడుకు కదూ మీ అమ్మని పోలీసులు పట్టుకెళ్లారంట కదా ఎందుకా బతుకు ఎవన్నో ఒకని నమ్ముకొని ఉండొచ్చుగా ఆడవాళ్ళందరికీ తలవంపులు తెచ్చింది ఇదిగో తాగు కాలంతో పాటు కథం కూడా వెనకిపోతుందంటారు కానీ నా పట్ల అది తిరగబడింది నేను పెరిగాను నా చరిత్ర తెలిసిన వాళ్ళు పెరిగారు ఏ ఇద్దరు నన్ను చూసి నా చిత్రంగా చూడడం పని కావాలి అని ఎవరిని అడిగినా ఏం చదువుకున్నావు అని అడగడం మానేశారు మీ నాన్నెవడు అని అడగడం మొదలెట్టారు రిక్షా కావాలా బాబు అంటే నువ్వు ఎవడికి పుట్టావో తెలియదటగా అని వేలుబెట్టి చూపించడం మొదలుపెట్టారు ఎవరికీ తెలియని నా తండ్రి చరిత్ర అందరికీ తెలిసిన నా తల్లి చరిత్ర నన్ను చరిత్రహీనుని చేశాయి అలా సాగుతున్న నా జీవితంలో ఒక రోజున ఎంతండి సార్
రండి రండి త్వరగా ఏ పొట్లమైనా 3 రూపాయలే ఇదిగో తీసుకోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇదిగో తీసుకో నా పొట్లం సార్ ఇచ్చాను కదండి అదే వాళ్ళందరూ రావడానికి ముందండి ఎవరికే మీకేనండి ఒక్కడిగా వస్తే మస్కా కొట్టడానికి వీలు కాదని గ్రూప్ లో దూరి మస్కా కొట్టడానికి వచ్చావా నాన్న లేదండి నేను ఇచ్చానండి ఆయన మర్చిపోయారు మళ్ళీ ఈ కొట్టు దగ్గరికి వచ్చావు నీ మగ్గ ఏమండి ఏం జరిగింది చూడండి పొట్లం తీసుకుని డబ్బులు ఎవరంటే ఇచ్చానంటాడు పైగా నేను అబద్ధాలని అంటాడు ఏమయ్యా డబ్బులు ఇవ్వకుండా పొట్లం తీసుకోవడం తప్పు కదూ లేదు సార్ నేను ఇచ్చేశాను సార్ మీరున్న నన్ను గారు నేను వచ్చాను కదా ఏమయ్యా ఇవ్వలేదని ఆయన అంటున్నాడు ఇచ్చానని నువ్వు అంటున్నావు లేదు సార్ నిజంగా ఇచ్చాను రన్నింగ్ కామెంటరీ వద్దు హార్ట్ అటాక్ వస్తుంది నేను సెటిల్ చేస్తాను కదా ఏమయ్యా ఇచ్చానంటావు ఇచ్చానండి మళ్ళీ ఈ డబ్బు లేదా ఎంత 3 రూపాయలు వద్దు పద్ధతి ప్రకారమే అకౌంట్ సెటిల్ అవ్వాలి తీసుకో వద్దండి నాకు అసలు అన్నమే వద్దు తినకపోతే నేనే చచ్చిపోను ఇక్కడ చావు బ్రతుకు క్వశ్చన్ కాదు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అకౌంట్ సెటిల్మెంట్ తీసుకునిచ్చే వద్దండి రన్నింగ్ కామెంటరీ వద్దు ఇది నువ్వు తీసుకుని అక్కడ ఇస్తావా లేకపోతే నన్ను తిన్నమంటావా తీసుకో ఇచ్చేయి తీసుకోండి అన్నగారు పొట్లం ఇచ్చేయండి సరిపోయింది అన్నగారు సరిపోయిందా నోటితో చెప్పు సరిపోయింది ఎలా సరిపోయింది పొట్లు నీకు ఇచ్చాడు లాక్కున్నాడు నువ్వు డబ్బులు ఇచ్చావు మళ్ళీ పొట్లు నీకు ఇచ్చాడు ఇలా ఇచ్చి పుచ్చుకునే మధ్యలో ఏమీ జరగలేదా ఏమీ జరగలేదా ఏమి రెండు చెంప దెబ్బలు నాలుగు కాలు కిక్కింగ్లు ఏమన్నగారు అన్నగారు అన్నగారికి ఇచ్చేస్తే అకౌంట్ సెటిల్ అయిపోతుంది ఏమన్నగారు ఇచ్చి అన్నగారికి ఇచ్చేసి వద్దులేండి ఇవ్వకపోతే ఇప్పుడు నేను నిన్ను తంతాను ఇచ్చే ఆ పని చేయలేనండి బ్రదర్ ఒక్క గొడ్డలి పెట్టుకు ఎంత చెట్టైనా నేల కూరిపోతుంది ఆ శక్తి గొడ్డలిది కాదు చెయ్యెత్తి కొట్టి ఆ మనిషిది నువ్వే ఆ శక్తి వికా ఈ స్వర్థ వృక్షాన్ని నరుకు లేనివాడు అడిగితే యాచకు అలిగితే పిరికివాడు తిరగబడితే కమ్యూనిస్టు తిరిగి కొడితే టెర్రరిస్టు ఎదురు తిరిగితే సోషలిస్టు లే సోషలిస్టు వికా లే అంతే నాలోని ధైర్యం నేను అర్థం చేసుకున్నాను నా శక్తిని నేను తెలుసుకున్నాను ఒకరి శక్తి సామర్థ్యాలు మరొకరు చెప్తే గాని తెలియవంటారు Thank you.
శక్తి అతనికి అవసరమైంది. అతని డబ్బు నా బ్రతుకే, నా వాళ్ళందరినీ బ్రతికించడానికి అవసరమైంది. ఇప్పుడు చెప్పు, నేను ఎవరిని, నా అడ్రస్ ఏమిటి? దిక్కు బొక్కు లేని ఓ గాలి మనిషిలా ఎందుకు నా బ్రతుకు ఇలా తయారైంది? ఎవరి కారణంగా? బాధ్యులు ఎవరు? నా తల్లి, నా తండ్రి. అదే జీవితం ఈ పిల్లకు ఏర్పడితే, నాలాగే పసిబిడ్డ రోడ్డున పడితే రేపు పిల్ల భవిష్యత్ ఏమిటి? అందుకే ఈ పిల్ల బాధ తీర్చాలి, అనాథ కాకుండా చూడాలి. అదే నా ఆశయం. ఎన్నాళ్ళు నువ్వు రాయవనుకున్నానో, కానీ ఆ రాయిలో కూడా నీళ్లున్నాయని, నీకు బాధ కలిగినప్పుడల్లా అవి వేడెక్కుతాయని నేను తెలుసుకోలేకపోయాను. లంకం తగలేసిన ఆంజనేయులు గెంతు వస్తున్నావు సార్? నేను ఇవాడు నక్కను తొక్కేచ్చాను సార్. అది కరవలా? కరిచేనక్క కాదు సార్, పాడేనక్క. ఈ టేప్ రికార్డర్ నాకు దొరికింది సార్. ఇది చూడండి. అమ్మా, ఇది నా సొంతం, మీరే కాదు ఎస్పీ అడిగినా కూడా ఇవ్వను. ఒకసారి చూడండి భయ్యా. అక్కడి నుంచే చూడండి సార్. సార్ సార్, ఇదే మేక్ సార్? మనం మేక్ మాత్రం కాదు, మేడ్ ఇన్ జపాన్. జపాన్ మేకు చాలా స్ట్రాంగ్. 2-in-1 5 బ్యాండ్స్ సార్. ఇప్పుడు నాకు డ్యూటీ అయిపోయింది, నేను రూమ్కి వెళ్ళి విశ్రాంతిగా పడుకుని క్యాసెట్ వినాలి. రాగం తానం పల్లవి పల్లవి, రాగం తానం పల్లవి. ఎస్ఐ సింహం స్పీకింగ్. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఎవరికి ఏ వస్తువు దొరికినా ముట్టుకోవద్దని హెచ్చరించండి. బి అలర్ట్. టేప్ రికార్డర్ లో ఎవరో టైం బాంబ్ పెట్టినట్టు వార్త. మిస్టర్ ఆంజనేయులు, దాన్ని ఆపరేట్ చేయదు. ఇజ్రాయెల్ మరికి ఉన్నాడు. ఏనీవే, నువ్వు ఈ ఊరొచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. విషయం తెలుసు కదా? ఓ శక్తి, వాడు నక్సలైట్ అయితే ఎన్కౌంటర్ లో లేపేస్తాను, గుండా అయితే లాకప్ లో లేపేస్తాను. గుండాయే? మరింకే, రాత్రి అయ్యేసరికి లాకప్ లో ఉంటాడు, తెల్లారేసరికి లాకప్ డెత్. ఎక్కడా ఎక్కడా వాడు? శక్తి సార్ ఇల్లు అదే సార్. సారా సారా సారాయ, తీసుకొచ్చి నీ తీసుకెళ్ళి లోపల పెట్టు సార్. ఆ శక్తి అనే ఆయన అదో టైప్ సార్, ఎందుకైనా మంచిది వారితో మాట చెప్పి. ముందు తీసుకెళ్ళి లోపల పెట్టు సార్. ఏమనుకోకపోతే నేను సలహా చెబుతాను సార్. ఏమిటి? మీరే పెడితే బాగుంటుంది. వాట్ సార్? మీరు శివరాత్రికో సంక్రాంతికో ఒక్కసారి వస్తారు, నేను ప్రతిరోజు రావాల్సిన వాడిని సార్. శక్తి సార్ వచ్చేసారు, వారిని అడిగి ఆ పొట్లాలు ఇంట్లో పెట్టేస్తాను సార్. నువ్వేనా శక్తి? నీ ఇల్లు సోదా చేయడానికి వచ్చాం. నేనంటే ఎవరో తెలుసా? నా పేరు చెప్తే పసిపిల్లలు పాలు తాగరు, ముసలి వాళ్ళు సారా తాగరు. నువ్వు నన్ను సోదా చేస్తావా? ఇది నీ ఫస్ట్ డైలాగు? కాదు, ముందు మిమ్మల్ని నేను సోదా చేయాలి. శాబాష్. మేమంటే ఎవరు అనుకున్నావు? పోలీసులం అంటే చట్టాన్ని చట్టంలో బిగించిన వాళ్ళం. మేము ఆ చట్టంలో చిక్కుకోకుండా తప్పించుకు తిరుగుతున్న వాళ్ళం. వెరీ గుడ్. అంటే లోపల, అదే ఇంట్లో ఏదో దాచిపెట్టావన్నమాట. మీరు వచ్చిన సెటప్ చూస్తుంటే మీరే ఏదో లోపల దాచినట్టున్నారు.
ఇంకా పెట్టనేది కదా సార్ ఎవరు చెప్పారయ్యా నీకు ఈ గంజాయి పొట్టాలు నీ ఇంట్లో పెట్టడానికి వచ్చావని మీట్ ఇయ్యదు కేసు ఎవరెవరి జేబుల్లో ఏమున్నాయో తీయండి పడేయండి గంజాయి పొట్టాలు గురు ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని సోదా చేయాలో సార్ ఇప్పుడు ఏడు చేస్తారు మన సీక్రెట్ బయట ఎట్టేసిన ఎస్ఐ గారిని సస్పెండ్ చేస్తారా నేక శక్తి అన్నిళ్ళు సోదా చేయమంటారా ఏడు చేయమంటారు సార్ ఇదంతా మీరు చెప్పినట్టే చేశాను సార్ మిస్టర్ సింహం ఎస్ సార్ యు ఆర్ సస్పెండెడ్ థ్యాంక్ యూ సార్ గెట్ అవుట్ అమ్మడు ఎక్కండి ఎక్కండి నమస్తే బాస్ యు బ్లడ్డి రాస్కల్ నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వచ్చి బట్టలు లేకుండా నేను స్నానం చేస్తున్నప్పుడు సరాసరి నా బాత్రూమ్ లోకి రావడానికి నీకెన్ని ఎన్ని వేల గుండెలరా అసలు నేను ఎవరు అనుకున్నావరా ఈ అద్దవ్వ డిఎస్పిని కాల్చి కాల్చి పారేస్తాను ఇది నీ ఫస్ట్ డైలాగ్ అది తెలుసుకునే నీ రివాల్వర్ నేను తెచ్చాను ఎలా ఉంది యాక్షన్ అబ్బావుడో తెలియని దిబ్బ రౌడివి నువ్వు నా రివాల్వర్ తీసుకుని నన్నే భయపెడతావా రేయ్ నేను ఎలా వేశానంటే గోళ చేసుకుంటూ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేస్తారు నేను కలిసి పరేస్తారు ఇది నీ రెండో డైలాగ్ అదిగో 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 కాళ్ళు చేతులు కదిపే బిజినెస్ నాతో పెట్టుకోద్దు తుపాకి పేలిపోద్ది ఏడుగురు కాల్చలేననా ఫట్ ఫట్ ఫటాఫట్ కాల్చి అవతల పారేస్తాను పారనా బానే ఉంది అయినా ఈ వయసులో నీకు సోప్ స్నానం ఎందుకురా రెప్పుల వెదవా నోరు తెరవకు సోప్ వాటర్ లోపలికి వెళ్లి మెదడు వాపు వ్యాధి వచ్చేస్తుంది ఏమిటి అలా చూస్తున్నావు ఇదిగో సైలెంట్ పిక్చర్స్ అంటే నాకు ఇష్టం ఉండదు అంత యాక్షన్ ఈ డైలాగ్ ఎక్కడో ఎప్పుడో ఎవరి దగ్గరో అన్నట్టుంది కదూ ఇంకా గుర్తు రావడం లేదా సుమారు 15 ఏళ్ల క్రితం అదే ఆ తల్లి బిడ్డే వీడు మనుషుల్ని చంపడానికి ఈ రివాల్వర్ నీకు లైసెన్సు నీలాంటి పాపుల్ని చంపడానికి ఇది మా అమ్మ లైసెన్సు ఇస్తావా ఏం కావాలన్నా మా అమ్మ కావాలి అతి తప్పు ఏదైనా అడుగు మా అమ్మ కాపురం కావాలి అతి తప్పు ఏదైనా అడుగు నాకు అడ్రస్ కావాలరా బాస్టర్డ్ అతి తప్ప ఏదైనా అడగాల తప్పుడు వెతవా కాకి బట్టలు వేసుకునేది ఆడదాని జీవితాన్ని కాలరాయడానికి కాదరా కాకుల్లాంటి లోకుల నుంచి కాపాడడానికి చంపను నా చేతులతో నిన్ను చంపను నీ చేతులారా నువ్వే చస్తావు ఒక్క చుక్క కింద పడిందో పట్టని పిలుస్తాను తగో అంకుల్ నాకే అనుకున్నాను నీకు కూడా నాన్న లేడుగా కనీసం నాకు అమ్మైనా ఉంది నీకు అమ్మ కూడా లేదుగా పాపా మా అమ్మ గురించి చెప్తే నన్ను అప్పగించేస్తావని చెప్పలేదు ఇప్పుడు చెప్పనా Thank you.
ఇళ్ళ వల్లకాడ అంటే అంటే ఏముంది బాబు ఆటో ప్రమాదం జరిగిన 3 నెలలకు తెలిసింది ఆమె గర్భవతి అని కానీ ఆమెకు గర్భం రావడానికి కారణం ఎవరో ఇంతవరకు తెలియదు అది తెలియాలంటే ఆమె చెప్పాలి ఆమె చెప్పాలంటే పిచ్చి నయం అవ్వాలి నాయుడు గారి హాస్పిటల్ తీసుకెళ్తే పిచ్చి నయం అవుతుందన్నారు కానీ డబ్బుతో కూడుకున్న పని నాకు స్తోమత లేదు బాబు ఈ ప్రపంచంలో చనిపోయిన వాళ్ళు బ్రతికించలేం తప్ప డబ్బు ఉంటే ఏ రోగానైనా నయం చేయగలం వెంటనే చేయించండి డాక్టర్ పిండి కొంది రొట్టె డబ్బు కొంది ట్రీట్మెంట్ డబ్బు ఎంతైనా పర్వాలేదు ఆమె మామూలు మనిషి కావాలి చూడండి డాక్టర్ లలితాదేవి గారి దగ్గర నుంచి రిపోర్ట్ రాగానే మీ ఇంటికి ఫోన్ చేస్తాను మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఏంటో డాక్టర్ గారు మా ఆవిడికి ప్రతిదీ అనుమానమే రిపోర్ట్ లో ఏమీ లేదన్నా ఏదో ఉంది అంటు ఆడవాళ్ళు కదండి చాలండి అందరి దగ్గర నన్ను ఇలాగే అలర్ట్ చేస్తున్నారు రండి థాంక్యూ వెల్కమ్ నాయుడు గారు థాంక్యూ వెరీ మచ్ ఆవిడ ఎవరు ఆమె పూర్వం జర్నలిస్ట్ సార్ పాపం ఇప్పుడు పిచ్చిదైంది ఒక పిల్ల కూడా ఉంది ఆమె పిచ్చి నయం చేయించడానికి ఇక్కడికి తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు తెలుసు సార్ ఆమె కూడా ఓ ముసలి తండ్రి మాత్రం తోడుగా ఉంటాడు పిచ్చి నయం అవుతుందా నలేవా సార్ డాక్టర్ నాయుడు గారి చేతిలో ఎందుకు నయం అవదు పైగా ఆవిడ పిచ్చి నయమైతే తప్ప ఆమె బిడ్డకు తండ్రి ఎవరో తెలుసు అందుకే డాక్టర్ నాయుడు గారు నయం చేయబోతున్నారు ఆ గురుమూర్తి ఏమన్నా కొత్త అవతారం ఎత్తాడా బాస్ కిరణ్మయ బ్రతికే ఉంది కిరణ్మయ అదే ఆ జర్నలిస్ట్ ఆ రోజు చచ్చిందనుకున్నా కానీ పిచ్చిదైంది ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు అది చావాలి ఎక్కడ ఉంది నాయుడు హాస్పిటల్ రూమ్ నంబర్ 22 అనుకుంటా సంపాల్సిన అవసరం పగబట్టిన పాము దెబ్బతిన్న జర్నలిస్ట్ ఒక్కటే శక్తి అది కోరలతో కాటు వేస్తుంది ఇది కలంతో పోటు పొడుస్తుంది డాక్టర్ నాయుడు తలచుకుంటే ఆమె పిచ్చి కుదురుతుంది ఆమె పిచ్చి కుదిరిందా నా పరువుకి పిచ్చి పడుతుంది ఏం చేసావని పిచ్చి పడుతుంది బాస్ ఆ రోజు ఆవేశపడ్డావు అంతేగా కాదు శక్తి నీకు తెలియదు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలియదు నువ్వెళ్ళు నీ పేరు కిరణ్మయ్య అనుకుంటాను ప్రభుత్వం నీకు బంగారు పతకం ఇచ్చినట్టుంది కదూ నెల నెల వచ్చే వేతనం ఇచ్చిన బంగారు పతకం నీకు చాలలేదా దేనికి నువ్వు బ్రతకడానికి నా బ్రతుకు తెరు గురించి నీకు అనవసరం ఎంత ఇచ్చాడు ఎవరు గురుమూర్తి దేనికి దీనికి ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు న్యూస్ న్యూసెన్స్ నీలాంటి వాళ్ళ న్యూసెన్స్ పబ్లిక్ తెలియటం కోసం అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళ చరిత్రలు పేపర్లో రాస్తూ ఉంటాం నా చరిత్ర రాసే హక్కు నీకెవరు ఇచ్చారు ఎవరి చరిత్ర అయినా రాయడం పత్రికలకు ఉన్న హక్కు వ్యక్తిగత విషయాలు రాసే హక్కు పత్రికలకు లేదు ఆ వ్యక్తుల వల్ల సమాజానికి హాని జరిగేటప్పుడు రాసే హక్కు ఉంది అంటే ఏ చెత్తైనా సరే రాస్తానంటావు నీ బ్రతుకు చెత్తైనప్పుడు తప్పకుండా రాస్తాను షట్ అప్ యు షట్ అప్ నన్నెందుకు దౌర్జన్యంగా ఇక్కడికి రప్పించావు నువ్వు రాసింది తప్పు అని రేపు నీ పేపర్లో తిరిగి రాయించడానికి రాసింది తప్ప రాయడం తప్ప రెండు తప్పే తప్పైనప్పుడు నన్నెందుకు ఇక్కడ రప్పించావు సరాసరి కోర్టుకు వెళ్ళొచ్చుగా నిన్నిక్కడికి పిలిపించింది రన్నింగ్ కామెంటరీ చెప్పించుకోవడానికి కాదు తిరిగి రాయించుకోవడం కోసం రాస్తావా లేదా తుమ్మి చిరంజీవా అనుకునే అలవాటు మా పత్రికలకు ఉండదు ఉండకపోతే ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది బెదిరింపులు ఆ తర్వాత హత్యలు తెలుసుగా తెలుసు మీరు నిజాన్ని చంపగలరు కానీ జర్నలిజాన్ని చంపలేరు జర్నలిజం నువ్వు ఒక్కతివే జర్నలిస్ట్ అనుకుంటున్నావా నీ పత్రిక ఒక్కటే పత్రిక అనుకుంటున్నావా నువ్వు రాసింది రాత అనుకుంటున్నావా అది కానప్పుడు ఎందుకు ఇంత భయపడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు నేను రాసింది తప్పని మరో పత్రికలో రాయించుకోవచ్చుగా వేరే పత్రికల్లో రాయించవలసి వస్తే ఇది తప్పు అని రాయించను నువ్వు తప్పుడు మనిషి అని రాయిస్తాను అది చెప్పడానికి నేను ఇక్కడికి పిలిపించాను ఏం చేస్తావు నువ్వు పతితవని అన్ని పత్రికల్లో రాయిస్తాను
నువ్వు రాయిస్తేనే కాదని నిరూపించుకుంటాను. ఎలా? నేను శీలవతి నేని డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చుకుంటావా? ఇప్పుడు ఇస్తాడు సర్టిఫికెట్ డాక్టర్. ఏ సర్టిఫికెట్ తెలుసా? ఏ సర్టిఫికెట్? మిస్టర్ రంజిత్, నా భవిష్యత్తును చంపావు కానీ చట్టాన్ని మాత్రం చంపలేవు. తెల్లారేసరికి నువ్వు కటకటాలో ఉంటావు. చంపకుండా వదిలితే నా బ్రతుకు నిలుస్తుందా? నన్ను బ్రతికనిస్తుందా? చెప్పు శక్తి, చెప్పు. చంపక తప్పదంటావా బాస్? తప్పదు. పాపా, ఏంటి అంకుల్? మీ నాన్న దగ్గర తీసుకెళ్తా పద. బాస్, ఏమిటి ఇంత అర్ధరాత్రి పూట వచ్చావు? మర్యాదకరమైన విషయాలు రాత్రిపూట ముగిస్తేనే మంచిది. ఏమిటి? ఈ పిల్లెవరో నీకు తెలుసా? ఎవరో రోడ్డును పోయే వాళ్ళని తీసుకొచ్చి ఎవరు ఎవరు అంటే ఏం తెలుస్తుంది? రోడ్డును పోయే వాళ్ళు కాదు బాస్, మన వల్ల రోడ్డు పాలైన వాళ్ళు. ఏమిటా రన్నింగ్ కామెంటరీ? రన్నింగ్ కామెంటరీ కాదు ఇది. నిన్న నువ్వు స్వయంగా చెప్పిన హిస్టరీ లేపేమని చెప్పావే, దానికి సరైన పరిష్కారం. అంటే ఈ బిడ్డ నీ పాపానికి ప్రతిరూపం. మాట్లాడదు నిజం. ఎవరు చెప్పారు? గతం. అడ్డదారిన బ్రతికే వాళ్ళు నిజాల్ని నమ్మరు బాస్. శక్తి, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు బాస్. పిల్లిని పులి చేయగలిగిన సమర్థుడితో, ఆ పులిపైనే ఎక్కి స్వారీ చేయగలిగిన వ్యాపారస్తుడితో. తెలుసుగా. మరొకటి కూడా తెలుసు బాస్, పగబడితే ప్రాణాలు తీయించగల దుర్మార్గుడు అని, నీ ప్రాణం కోసం ఏ ప్రాణినైనా హింసించగల స్వార్థపరుడు అని. శక్తి, చెట్టు మీద కోపం ఉంటే ఆ చెట్టు నరికి, అంతేకాని ఆ చెట్టు కాసిన కాయలను మాత్రం దులిపేయొద్దు. అంటే? అంటే బిడ్డకు అన్యాయం చేయడానికి వీల్లేదు. ఈ బిడ్డ నాకే పుట్టిందని గ్యారంటీ ఏమిటి? ఏమన్నావు బాస్? ఈ బిడ్డ నాకే పుట్టిందని గ్యారంటీ ఏమిటి? ఆ పిల్లెవరు బాస్? నా బిడ్డ. అంటే? నాకు పుట్టిన బిడ్డ. ఆ బిడ్డ నీకే పుట్టిందని గ్యారంటీ ఏమిటి బాస్? అదే అదే బాస్, విన్నావా? ఆ మాట అంటే ఈ తల్లికి ఎంత కోపం వచ్చిందో, ఇదే మాట వింటే ఈ బిడ్డను కన్న తల్లికి కూడా అంతే కోపం వస్తుంది బాస్. అమ్మ ముందు పుట్టి నమ్మకం తర్వాత పుట్టింది. ఆ అమ్మ నమ్మకాన్ని వమ్ము చేసే హక్కు నిన్ను పుట్టించిన జేజమ్మ కూడా లేదు. నిజమమ్మ, ప్రీతి మీకు పుట్టిన బిడ్డ. ప్రీతి కంటే ముందు నీ భర్త అగాయిత్యానికి పుట్టిన బిడ్డ ఈ దేవి. ఏమిటయ్యా, ఏమిటి అబద్ధం కూతలు? అబద్ధం కాదమ్మా, నిజం. నిజాన్ని నేను రుజువు చేస్తాను. తన నోటితో తనే నన్ను పిలిచి చెప్పాడు. ఆమె జీవితాన్ని చేర్చింది తనే నన్ను. తన చేత్తో తనే స్వయంగా డబ్బిచ్చాడు ఆమెను లేపేయమని. నన్ను నా భార్యని వేరు చేద్దామని, నా కుటుంబాన్ని ముక్కలు చేద్దామని, నా పరువుని బజారు పాలు చేద్దామని కంకణం కట్టుకున్నావా? లేక గురుమూర్తితో చేతులు కలిపావా? చెప్పరా, దేన్ని నువ్వు భార్య అంటున్నావు, దీన్ని బిడ్డ అంటున్నావు, దీని వెనుకున్న కుట్ర ఏమిటి? చెప్పు, చెప్పు. చూసావా బాస్, చెయ్యి మారితే బ్రతుకు తల్లకిందులైపోయింది. చివరిసారిగా అడుగుతున్నాను, నీ బిడ్డను ఒప్పుకుంటావా లేదా? నేను బ్రతుకుండగా ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నిన్ను బ్రతకనివ్వను. ఏం లేదమ్మా. ఇలా కాదు. ఓకే ఓకే, స్టోరీ అర్థమైపోయింది. ఆమె విషయం సీక్రెట్ గా ఉంచాలి, సీక్రెట్ గా ట్రీట్ చేయాలి. బట్ ఎక్స్ట్రా డబ్బు ఏమైనా కట్టాలా డాక్టర్? ఓకే, నో నో. ఆమె స్టోరీ విన్నాక ఆమెకు ఫ్రీగా ట్రీట్ చేయాలనుకున్నాను. నమస్కారం అండి. ఏమిటలా చూస్తున్నావు? మీరు చాలా అందంగా ఉన్నారండి. అది చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? లేదండి, మీతో 10 నిమిషాలు మాట్లాడాలండి. ఏం మాట్లాడాలి? నీ లోపలికి రావచ్చా?
ఉంది ఇది మిల్ల కాదు మా గెస్ట్ హౌస్ ఇల్లు వదిలిపెట్టి ఎందుకు గెస్ట్ హౌస్ లో ఉన్నారు పనేంటో చెప్పమాయ్ నీకు చోచా ఎవరు నువ్వు కొంచెం మంచిలు ఇస్తారా యోడి ఐస్ ఐస్ వాటర్ మీ బిడ్డలకు తెలుసాండి రన్నింగ్ కామెంటరీ వద్దు అసలు నువ్వు ఎవరు మా నాన్న ఎవరో నాకు తెలుసుందండి కానీ మా నాన్నకి నేను ఎవరో తెలియదండి ఇద్దరం కలుసుకున్నామండి అంటే నీకు తెలిసినా నిన్ను తెలుసుకోలేకపోయాడంటే వాడు ఎవడో వెధవై ఉంటాడు అవునండి ఎవడు వాడు మీరేనండి నేనా అవునండి నా పేరు శ్రీదేవి నువ్వు ఎవరో నాకు తెలియదు ఎలా తెలుస్తుందండి నేను పుట్టక ముందే మామా కన్యం చేశారంట ఎవరావిడ కిరణ్మయ్య కిరణ్మయ్య జర్నలిస్ట్ ఎవండి మా అమ్మ పిచ్చదే హాస్పిటల్ లో ఉండండి మీరు వస్తేనే కానీ నయం కాదని డాక్టర్ గారు చెప్పారు అందుకే వచ్చాను రండి ప్లీజ్ అసలు నిన్న ఎవరు పంపించారు లేదండి నా అంతట నేనే వచ్చాను చంపేస్తాం వేలడంత లేవు గుక్క దిప్పుకోకుండా ఇన్ని మాటలు ఇన్ని పాఠాలు అప్పగించావంటే దీని వెనక ఎవరో ఉన్నారు ఇంకెప్పుడైనా నువ్వు ఇక్కడికి వచ్చి నీకు నాకు సంబంధం ఉందని గాని నేను ఎవరో తెలుసుకోవాలని గాని నన్ను గురించి ఎవరికైనా చెప్పాలని గాని ప్రయత్నిస్తే నిన్ను చంపి గోతులు కప్పిపెట్టేస్తాను తాగితే మరిచిపోగలను తాగనివ్వరు మరిచిపోతే తాగగలను మరు అనేవారు అమ్మడు లేని నా బతుకు మబ్బు లేని ఆకాశం తాగి చావడానికి ఇదే మంచి అవకాశం నేను తాగేసేదాన్ని లాగేసే అధికారం ఎవరికి ప్రేమించగలిగే ఆడదానికి ఉంది ప్రేమ అన్ని నా అమ్మడుతూనే పోయాయి వదులు నేను తాగి చావాలి వదలు వదలు కుదరదు ఎందుకు కుదరదు వదలు వదలు టొమాటో జ్యూస్ మాత్రం కాదు రక్తం తాగండి మీరు రోజు తాగే విస్కీ బ్రాందీ కన్నా మత్తుగా వెచ్చగా ఉంటుంది తాగండి అర్థం పర్థం లేని నా వ్యర్థ జీవితాన్ని త్యాగం చేసి మీ అర్ధాంగినై ప్రేమకు పరమార్థాన్ని సాధించి ప్రేమ నగరకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తాను అమ్మడు కాదన్న నా జీవితం అమ్ముడు పోని అంబాజీపేట అవలైపోయింది గీత నన్ను చచ్చిపోయింది గీత మరి నా బ్రతుకో మరో జన్మంటూ ఉంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను గీత మీరు పార్వతి పోయిన దేవదాసు లాగా తగ్గి తగ్గి చచ్చిపోకూడదు పనార్కలి సమాధి అయినా మళ్ళీ పెళ్లి చేసుకున్న సలీం లాగా బ్రతకాలి నిజమే గీత కానీ నన్ను ఎవరు కట్టు ఉంటారు వంగరం లేదు తాడు లేదు వంగరం లేదు కానీ తాడు మాత్రం తెచ్చాను ముళ్ళు వేస్తే తీసుకొచ్చాను నా మెళ్ళ వేస్తే చాలు అయితే ఆ మాంగళ్య బలం వాడిని కాపాడలేవు గీత ఆశీర్వదించడానికి వచ్చావా ఇంజనాయిలు లేదురా అరెస్ట్ చేయడానికి వచ్చాను రా ఫెరాయిల్ ఎందుకు ఎందుక స్మగ్లింగ్ కేసులో సస్పెండ్ అయిన వీటిని లవ్ చేసిన దానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను పెళ్లి చేసుకోబోతున్నా ఎప్పుడు ఇప్పుడే అయ్యో రక్తం ఈమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నావే అందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను చేతులు చెప్పండి నువ్వు ఇదేంటి కర్మం ఘోరం నా ముందే విడదీయండి వీళ్ళకి బీడి ఎక్కర్లేదు బీడి ఎక్కర్లేదు అలాగే రండి ఆవిడ ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోయారు సార్ మాకు కూడా చాలా కంగారుగా ఉంది
మేము కూడా ఆవిడ కోసమే ఎదుగుతున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? లేదు సార్, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మా హాస్పిటల్కి బంజిది కదని డాక్టర్ గారు అన్నారు. ఐసి అయితే ఎవరు వచ్చి తీసుకెళ్లారో తెలియదు అన్నమాట. తెలీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ డాడీ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడికే వస్తావని. అసలు నువ్వెవరు ఇక్కడికి రావడానికి? నీకు పుట్టిన దాన్ని నీ కూతుర్ని. షట్ అప్, పో బయటికి. అమ్మగారు! ఏమిటి? చూడండి, ఇతనెవరు నిన్న బయటికి పంపమంటున్నాడు. ఎవరే? అరే మీరా? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడతావా? ఎవరే పిల్ల? ఎందుకండి అలా అరుస్తారు? పాపం ఈ పిల్ల తల్లికి ఎవరో అన్యాయం చేశారట. దిక్కుమొక్కు లేదంటే జాలేసి నేనే ఇంట్లో ఉండమన్నాను. అవునండి, అసలు మీ మగవాళ్ళకి ఇదేం జబ్బండి? ప్రేమించిన దాన్ని మోసం చేస్తారు, పెళ్లి చేసుకున్న దాన్ని ఏడిపిస్తారు. పాపం ఒక్కసారి దాని స్టోరీ వినండి. అసలు వీళ్ళ తండ్రి ఎంత దుర్మార్గుడు! దుర్మార్గుడు కదమ్మ గారు, రాక్షసుడు. కరెక్ట్, నూరేళ్ల బ్రతుకు. విన్నావా? నువ్వు పల్లవి పాడావు, ఆవిడ గారు చరణం పాడారు. ఈ రన్నింగ్ కామెంటరీ వినిపించడానికి అది ఇక్కడ ఫోను. హలో హలో, యాండి. ఎవత్తండి అది? ఎవరు? ఇప్పటికి మూడు సార్లు ఫోన్ చేసింది. హలో అంటాను కట్, హలో అంటాను కట్. ఇంతకీ ఎవత్తది? నాకేం తెలుసు, గొంతు నువ్వేగా విన్నావు. నేను ఎక్కడ విన్నాను? అసలు ఇది నాతో మాట్లాడితేగా? గొంతు వినకుండానే ఆడదని ఎలా చెప్తున్నావు? నేను హలో అనగానే పెట్టేసిందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆడదే అయి ఉంటుంది. అనుమానాలతో చంపిస్తున్నావు. ఆగండి, ఇంతకీ ఈ పిల్లని పనిలో ఉంచుకోమంటారా వద్దంటారా? వద్దంటే ఎందుకు వద్దు అది కూడా చెప్పేయండి. వద్దు తల్లి, నీ రన్నింగ్ కమెంటరీ వద్దు, దాన్ని ఉంచుకో. దిక్కు మొక్కు లేని వాళ్ళకి దాన్ని చేరదీస్తే ఏ రాత్రి రాత్రిలో పక్కా గిక్కా సర్దుకొని చెప్పా చేయకుండా డొక్కా చెక్క పడుకుని చక్కా పోతారు. ఏమిటా చూపు? నా చూపి ఎంత? ఆ మాట ఏమిటి? నా మాట ఎంత? దాసు దాసు, ఏలూరుని బండెక్కితే బాబు అది నెల్లూరు చేరింది బాబు. ఏమైంది? మంచోడని ప్రేమిస్తే బాబు ఆడు మంగళగిరి చేసేసాడు బాబు. అయితే దాని బతుకు పిచ్చెక్కి పోయింది బాబు, ఇప్పుడు పిచ్చుకల్లే ఎగురుతుంది బాబు. నువ్వు దాన్ని బాగు చేయిపోతే బాబు దాని బతుకు బబ్బర్ లంక అయిపోద్ది బాబు. నీ కాళ్ళు అట్టుకుంటాను బాబు, లేరు కాళ్ళ తెలిపిస్తాను బాబు. గుడికి నువ్వు వెళ్ళు బాబు, దాన్ని గుడివాడు చేస్తాను బాబు. చక్కంగా అన్నావు బాబు, ఒక్క సుక్కేసుకుంటాను బాబు. అల్లు మల్లూరి కాడ కల్లు బజారి కాడ కలసిందే మనసులమే. బాబు, నేను చేయవలసిన శాంతులన్నీ చేసేసాను, నువ్వు చేయవలసింది అలా ఒక్కటే. ఏంటది? బాగా దగ్గర తీసుకుని పెదాలు గట్టిగా కొరికేయటమే. కొరుకుతా, బాగా కొరుకుతా. తమరు ఏంటి, నోరు తలుపు రెండు మూసుకోండి. మొన్న చెప్పానే అది పావు కాటుకు మందు, ఇది పిచ్చికి మందు. నోరు తరు, నోట్లో నుంచి మెదడులోకి వెళ్తుంది. ఏ వద్దు మరి బుత్తు కావాలి. ఇదిగా పిచ్చి పిచ్చిగా వాగావో, పుచ్చు లెగిసిపోద్ది. ఏ లెగిసిపోద్ది? అయినా ఎవరికో పిచ్చి పడితే బాగు చేస్తున్నావు, నాకు నీ పిచ్చి పట్టింది. బాగు చేయవా, నీకు దండం పెడతాను. నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నాకు నిజంగానే పిచ్చి పడుతుంది. నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకుంటాను. ఆమెకు పిచ్చి కుదిరిన తర్వాత, ఆ పాపని తండ్రికి అప్పగించిన తర్వాత అప్పుడైనా చేసుకుంటావా? చేసుకుంటానులే.
అమ్మాయి ఒక్కు సన్నాయి నొక్కు అందాల నవ్వు మందార పువ్వు అమ్మాయి కళ్ళు నేరేడు పళ్ళు అమ్మాయి బుగ్గ దానిమ్మ మొగ్గ ఓ ప్రేయసి నీ చెక్కిలి ఎంతో రుచి కాశ్మీర గంధాలదు షాలిమారు తోటలోని రసలీలలు అమ్మాయి ముక్కు సన్నాయి నొక్కు అందాల నవ్వు మందార పువ్వు ఆడపిల్ల మీద తల్లి కన్నా తండ్రికే ఎక్కువ అభిమానం చూసావా ఎంత ఖరీదైన నెక్లెస్ తీసుకొచ్చాడు అందుకని ఏడుస్తావా పిచ్చి పిల్ల మన కథకు తగ్గట్టుగానే చేశాడు రేపు చూడు కృష్ణుడు ఆటాడతాను అంటే ఆ పిల్ల మెడలో ఉన్న నెక్లెస్ రాత్రికి నీ మెడలో ఉంటుంది నిన్న మీ తెచ్చిన నెక్లెస్ కనిపించడం లేదుట నెక్లెస్ కనిపించడం లేదా ఏమైంది ఎరా మీరేమైనా చూసారా లేదమ్మా మేము ఎప్పుడేగా వచ్చాం ఒక్కసారి ఇల్లంతా వెతకండి పైన గదిలోను బాత్రూంలోను అంతా వెతకరా ఎంత అమ్మాయి కూడా అయ్యా పోయిన వస్తువు అంత తొందరగా దొరుకు ఏమే ఎక్కడిది నీకు ఇది దాని మెళ్ళదేనా కాకపోతే ఎక్కడిది చెప్పు అడుగుతూ ఉంటే అలా కోడిగుడ్ల గుడ్లప్పకి చూస్తావే చెప్పవే చెప్పు నార్మల్ అందుకే దిక్కు మొక్కు లేకుండా పోయావు చెప్పవే చెప్పు లేకపోతే చంపేస్తాను ఏమనుకుంటున్నావు చెప్పవే చెప్పు ఒక అమ్మకి అబ్బాయికి పుట్టిన తర్వాత నిజం చెప్పు అడుగుతుంటే నిన్ను కాదు చెప్పవే చెప్పు నిన్ను నువ్వుండమ్మా ఏమి నిజం చెప్పు ఇది ఎక్కడిది ప్రీతిదేనా కాదు మరి ఎక్కడిది ఆయన ఇచ్చారు అవును ఎప్పుడు రాత్రి దొడ్లో నేనా అసలు నీతో నేను ఎప్పుడు మాట్లాడాను అదే ఆ రోజు రాత్రి అమ్మగారు వాళ్ళు వచ్చినప్పుడు మా అమ్మ
నమ్ముకోదో ఈ నెక్లెస్ ఇస్తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ప్రతిమాలారు కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారా ఏంటండి నిజం చెప్పండి ఆ పిల్ల ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి పో పో అంటున్నారు ఎందుకని దానికి ఆ నెక్లెస్ తీసుకురావాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చింది అసలు దానికి మీకు ఉన్న సంబంధం ఏంటి నరవై ఏంటి రన్నీ కమెంట్ నీకేమైనా పిచ్చి పట్టిందా నేను తీసుకొచ్చింది ఒకే నెక్లెస్ దాన్ని ప్రీతికి ఇచ్చాను అదేదో దొంగతనం చేసి మెళ్ళ వేసుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడతావా అమ్మగారు బయట వరండాలో ఈ నెక్లెస్ ఎవరిదో కనపడింది అసలు పని పిల్లకి నెక్లెస్ ఇవ్వాల్సినంత పని ఏమిటంట అది ఎవరిదంట దానికి మీ ఆయనకి ఉన్న సంబంధం ఏమిటంట అడగమేమే నోరు మూసి కూర్చుంటారేంటి అడుగు నా మాట విను నేను తీసుకొచ్చిన ఒకే నెక్లెస్ కావాలంటే షాప్ కు ఫోన్ చేసి అడుగు బాస్ బాస్ ఇది షాప్ లో దొరకలేదు బాస్ బయట వరండాలో దొరికింది విన్నారా కళ్ళ ముందు ఒకే రకమైన రెండు నెక్లెస్లు కనబడుతూ ఉంటే అది మీరే ఇచ్చారని మీ ముక్కు మీదే అది చెప్తూ ఉంటే ఇంకా ఏమిటండి షాపుకు ఫోన్ చేసి అడిగేది నిజం చెప్పండి ఆ పిల్లెవరో మీకు ముందే తెలుసా ఏమి ఆయన ఎవరో నీకు ముందే తెలుసా తెలీదా నిజం చెప్పు ఇదిగో అన్నం పెట్టిన తల్లిని మోసం చేయకూడదు నిజం చెప్పి చెప్తావా లేదా తెలుసు ఎలా తెలుసు అది మాత్రం అడగండి మా అమ్మ మీద ఒట్టేసుకున్నాను అంటే నీకు అమ్మ కూడా ఉందా ఎక్కడుంది అది మాత్రం అడగండి అంటే మీ అమ్మ ఏమిటిది ఏమిటిది ఏమిటిదంతా రేఖ నా మాట నమ్ము నాకేం తెలియదు నమ్మను నా ప్రాణం పోయిన నమ్మను అది మీకు ఎలా తెలుసో నాకు ఇప్పుడే తెలియాలి చెప్పండి చెప్పండి అమ్మగారు పుట్టినరోజు ముందు కానివ్వండి పుట్టినరోజు కాదు నిజం తేలకపోతే దీని చచ్చిన రోజు దొరుకుతుంది రావే రా ఇదిగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అసలు ఆ పిల్లెవరో దాని తల్లి ఎవరో దాని తండ్రి ఎవరో రేపు నా దగ్గర తీసుకురావాలి లేకపోతే దీన్ని చంపి నేను చస్తాను నాటకానికి సూత్రధారివి నువ్వేనన్నమాట ఎందుకు ఆడేవి నాటకం నాటకానికి విరుగుడు నాటకమే ఆడాలి బాస్ నాటకం నేనాడానా ఈ బిడ్డ ఎవరో నీకు తెలుసు ఈ బిడ్డకు తల్లి ఎవరో నీకు తెలుసు తండ్రి ఎవరో కూడా నీకు తెలుసు తెలిసి తెలియనట్టే ఆడావే అది ఏమిటి బాస్ నాటకం కాదా నాకు తెలియదు ఏమిటి తెలియదు తల్లి తెలీదా బిడ్డ తెలీదా తల్లి బిడ్డ ఇద్దరూ తెలీదా ఎవరూ తెలియదు తెలియకపోతే డబ్బిచ్చిన నా పిచ్చిదాన్ని ఎందుకు చంపమన్నావు అర్ధరాత్రి ఇంత దూరం వచ్చి ఈ పసిబిడ్డని ఎందుకు చంపాలనుకున్నావు అంటే అది తెలుసు బాస్ నువ్వు నన్ను పిలిచినప్పుడు ఆమెను లేపేయమన్నప్పుడే తెలిసింది నీ కొత్త చరిత్ర అయితే అది చావలేదన్నమాట బాస్ పాము తను పెట్టిన గుడ్లను తనే పగలగొట్టుకుని తింటుంది అది కళ్ళు తెలియని స్థితిలో పులి తన కన్న బిడ్డను తనే చంపుకుంటుంది అది ఆకలిని భరించలేని స్థితిలో ఒకటి విష జంతువు ఒకటి క్రూర జంతువు కానీ కన్న బిడ్డని ఆ బిడ్డను కన్న తల్లిని తన చేతులతో తనే చంపే మనిషి మనిషి జంతువుని ఇప్పుడే చూస్తున్నాను బాస్ శక్తి ఇన్నాళ్ళు నువ్వు ఏం చెప్పినా చేతులు కట్టుకుని చేసిన ఈ శక్తి పాపం పుణ్యం ఆలోచించకుండా నీ మాట వేదంగా నిప్పుల్లో దూకమన్నా నేళ్లలో దూకమన్నా దూకిన ఈ శక్తి ఈ రోజు నీ ఎదురుగా నిలబడ్డాడు ఎదురు పడ్డాడు ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాడు దేనికో తెలుసా బాస్ ఒక ధర్మం కోసం ఒక న్యాయం కోసం ఎన్నో పాపాలు నువ్వు చేశావు నీతో పాటు కొన్ని పాపాలు నేను చేశాను ఆ పాపాల్లో ఈ పసిబిడ్డ ఒక భాగం నీ పాపానికి
ఈ పసిబిడ్డను బలి చేయొద్దు బాస్. నీ రన్నింగ్ కామెంటరీ వినడానికి నేను ఇక్కడికి రాలేదు. దాన్ని నాకు వదిలి వెళ్ళిపో. నా ప్రయత్నం అదే బాస్. ఆ బిడ్డను నీకు అప్పగించడానికి, ఆ బిడ్డతో పాటు ఆ తల్లిని కూడా నీకు అప్పగించడానికి, ఆ బిడ్డకు నువ్వే తండ్రివని లోకానికి చెప్పడానికి. అది జరగదు, జరగడానికి వీల్లేదు. నేనేమిటి, నా స్టేటస్ ఏమిటి? స్టేటస్ అది ఎలా ఉంటుంది బాస్? నీలా ఉంటుందా, నాలా ఉంటుందా? శక్తి విక్రిస్తున్నావా? లేదు బాస్, నిజం చెప్తున్నాను. డబ్బిచ్చి ప్రాణాలు తీయించే నీకు, డబ్బు కోసం ప్రాణాలు తీసే నాకు స్టేటస్ ఎక్కడుంది బాస్? బోగస్ తప్ప. అయినా స్టేటస్ గురించి ఆలోచించే వాడివి తప్పుడు పని ఎందుకు చేశావు? పగతో చేశాను. నీ పగకు ఆ పసిపాప ఎందుకు బలి కావాలి? దాన్ని పుట్టమని నేను చెప్పానా? లేదు, పుట్టేటట్టు చేశావు. అది నా తప్పు కాదు. మరెవరది? పుట్టించిన ఆ దేవుణ్ణడు. నాలాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని, నీలాంటి సన్నాసులకని రోడ్డును పారేస్తే దేవుడా మా అడ్రస్ ఏమిటి అని అడిగితే కేర్ ఆఫ్ ప్లాట్ఫార్మ్ అని చెబుతాడు దేవుడు. అంతకంటే ఏం చెప్తాడు బాస్? బాస్, మేము కేర్ ఆఫ్ ప్లాట్ఫారం కాదు. మాకు ఒక అడ్రస్ ఉంది. మిమ్మల్ని కన్నట్టే మమ్మల్ని ఒక తండ్రి కన్నాడు వాడే వీడని ఈ పసిపాప తండ్రి అడ్రస్ అందరికీ చెప్పాలి. అదే అదే నా ప్రయత్నం. నా ఉప్పు తిని నాకే అసలు పెడుతున్నావా? ఉప్పు తిన్నాను గనుకే ఇంతసేపు బాస్ బాస్ అని మాట్లాడాను, లేకపోతే కాలర్ పట్టుకొని బాస్టర్డ్ అని మాట్లాడేవాడిని. తిరిగి నేను చెయ్యెత్తితే ఆ బిడ్డ తండ్రి లేనిదవుతుంది. అందుకే నేను చెయ్యెత్తను, చేతులెత్తి దండం పెడతాను. ఇప్పటికైనా ఆ బిడ్డకు తండ్రి నన్ను ఒప్పుకో బాస్. నన్ను రెచ్చగొట్టదు, రెచ్చగొడితే పిచ్చివాడిని అవుతాను. ఆ తర్వాత నిన్ను చంపుతానో నరుకుతానో నాకే తెలీదు. మర్యాదగా చెప్తున్నాను, ఒక్కరోజు గడువేస్తున్నాను. మనసు మార్చుకొని ఈ బిడ్డకు తండ్రిగా, ఆమెకు భర్తగా ఒప్పుకున్నావో సరే, లేదంటే నీ భార్య ముందే నీ భారతాన్ని విప్పుతాను. కాదంటే డబ్బు పట్టుకొని ఊరంతా టామ్ టామ్ అని వాయిస్తాను. దేన్ని స్టేటస్ స్టేటస్ అని ఊరేగుతున్నావో దానికి పటాస్ అంటించి పేల్చేస్తాను. వస్తాను బాస్. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా, నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా. ఊరకే వాటినలా జారిపోనీకమ్మా, తోడును కరిగిపోనీకమ్మా. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా. జల్లులు కన్నీళ్ళమ్మా, భూదేవికి శిలువలు వేస్తే పొంగే గంగలు కన్నీళ్ళమ్మా, ఆకాశానికి ఎవరమ్మా, భూదేవికి ఎవరమ్మా నాన్న. అమ్మా నాన్నలు లేరని ఆకాశం అలిగిన భూదేవి పగిలిన బతుకే భారమమ్మ, సృష్టి శూన్యమమ్మ. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా.
విషమేనమ్మా ఆ విషపు పాటుకు చచ్చి బతికిన శవాల పయనం మనదేనమ్మా నడిచే శవాలకెవరమ్మా స్వంతం కాల్చే కట్టెల మంటలతోనే అంతం మాకంటూ ఎవరు నారని వెక్కి వెక్కి ఏడ్చిన కుక్క తప్పి పడి చచ్చిన కాలం ఆగదమ్మా లోకం మారదమ్మా అమ్మ తోడు లేకున్నా నాన్న తోడు లేకున్నా అమ్మ తోడు లేకున్నా నాన్న తోడు లేకున్నా నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మా ఊరకే వాటినలా జారిపో నీకమ్మా తోడును కిరణమై పారిపోయిందండి. నిజం చెప్పు, మీరేదో కావాలని చేసి ఉంటారు. కావాలంటే అమ్మని అడగండి. అవును, చేయకొరకు పారిపోయింది. పారిపోయిందా? హలో మిస్టర్ రంజిత్ కుమార్, హౌ ఆర్ యూ? ఏమంటున్నాడు నీ శక్తి? రామాంజన యుద్ధం ప్రకటించి నిన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయాడు కదూ. వాణ్ణి అడ్డం పెట్టుకుని ప్రతిసారి నా కట్టుపడ్డావు, ప్రతిసారి ఎంతో కొంత నష్టం కలిగించావు. అదంతా లెక్కేసుకుంటే కనీసం 4 కోట్లు అవుతుంది. ఆ మొత్తాన్ని నేను నీ దగ్గర వడ్డీతో సహా వసూలు చేసుకుంటాను. ప్రస్తుతానికి 50 లక్షల క్యాష్ తీసుకుని నేను కొనబోతే నువ్వు అడ్డుపడి కోర్టుకు ఎక్కించావు చూడు. ఆ ఓల్డ్ బిల్డింగ్ అక్కడికి వచ్చేయి. ఎంత చెత్త ప్రశ్న వేసావయ్యా. క్రిమినల్ బ్రెయిన్ నీకేనా నాకు ఉంది? నువ్వు రాకపోతే నీ కోట్ల ఆస్తి ఎవరి పేరు మీద ఉందో అని భార్య, మైనర్ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో అని బిడ్డ, ఇద్దరు ప్రస్తుతం నా కస్టడీలో ఉన్నారు. రాయ్, నాకు నా బాస్ కి 190 ఉండొచ్చు, కానీ నా బాస్ మీద గాని అమ్మగారి మీద గాని వాళ్ళ బిడ్డ మీద గాని చేతులు వేస్తే మిమ్మల్ని అందరినీ నరికేస్తాను. రాక్షసులు వదులుతారా? మరి ఎలా వచ్చారు? శక్తి విడిపించాడు. శక్తి ఎక్కడికి వచ్చాడా? నా మీద ఎదురు తిరిగాడు, నన్ను సర్వనాశనం చేస్తున్నాడు అనేవాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళు అనరు. అతని మీతో లేడనే గురుమూర్తి ఇంత సాహసం చేశాడండి. అందుకే అతనికి సరైన సమాధానం చెప్పాడు శక్తి. ఏం చెప్పాడో తెలుసా? నాకు నా బాస్ కి మధ్య 190 ఉండొచ్చు, కానీ నా బాస్ మీద కానీ మా అమ్మగారి మీద కానీ వాళ్ళ బిడ్డ మీద కానీ చెయ్యి వేస్తే నరికేస్తానన్నాడు. అతను బాగుంటే నిజంగా మన బాగు కోరేవాడు. శక్తి ఎక్కడ? 2 రోజులైందండి చూసి. దేవి తెలీదు బాబు. శక్తి, శక్తి, నన్ను శక్తిహీనుని చేసేశావు. కలిసిండి దెబ్బతీసావు, విడిపోయి దెబ్బతీసావు. సుందరి, నా వల్ల కావట్లేదు. రక్తం అంతా గడ్డగట్టుకుపోతోంది, ఒళ్ళంతా చిల్లులు పడిపోతోంది. ఆ చిల్లుల్లోంచి చెమటే వస్తుందో రక్తమే వస్తుందో తెలియట్లేదు. అప్సెట్ కాకండి బాస్, అసలే మీ గుండె మంచిది కాదు.
అప్సరసు రెడీ చేశాను. ఎక్కడ? అదిగో. ఎవరిది? చెంబులో కత్తిలా ఉంది. ఎక్కడ దొరికింది? ఏమి చురుకు? ఏమి కరుకు? అబ్బా ఎరుకు సుందరి ఇంకా నరుకు. పట్టుకోండి పట్టుకోండి దాన్ని. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ఎవరమ్మా? ఎవరు నువ్వు? అసలు ఎవరమ్మా నువ్వు? మా వదినండి, ఆవిడ చెప్పేది నిజమేనా? రావదనా, నీకు దండం పెడతాను రావదనా. దగ్గర దగ్గర 2-3 లక్షలు ఖర్చు పెట్టించాం పిచ్చి నయం చేయించడానికి. చూసావా, అలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. వెళ్ళమ్మా. రావదనా, వెళ్ళమ్మా. గొడవ చేయకూడదు, వెళ్ళాలి మరి. అలా చేయకూడదు. రమ్మంటుంటే వెళ్ళాలి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. వెళ్ళమ్మా. ఇంకా చూస్తూ లాక్కురండి. ఎవరతను? ఆయనే మా అన్నయ్య, ఈవిడ భర్త. మాధురి, ఆవిడ ఇలా తీసుకురా. ఏమైంది? భర్త అనే పదానికి అతనికి అర్థం తెలుసా? తాళికి ఉరితాడికి తేడా తెలియని రాక్షసుడు, సంసారానికి వ్యాపారానికి తేడా తెలియని దౌర్భాగ్యుడు. గురుమూర్తి, వయసులోనే పాపాలు చేశావు, వయసు మళ్ళినా నీ బుద్ధి మళ్ళలేదు. నువ్వింకా బతికే ఉన్నావా? నేనెందుకు చస్తాను? నీలాంటి చీడ పురుగుల్ని చంపడానికి పుట్టిన పురుగు మందు నేను. ఆ మందు తినే మందే చస్తుంది గాని పురుగులు చావు తెలుసా? అవి కల్తీ మందులు. ఈ మందు శక్తి ఏమిటో నీకు చూపిస్తాను. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. ఈ ఆది పరాశక్తి ఏమిటో శక్తి చూపిస్తుందట, దీన్ని నేర్చుకురండి. వెంటనే ఫోన్ చేయండి. అదిగో అమ్మ, అమ్మ అమ్మా, కరణయ్యి శ్రీదేవమ్మా, నీ బిడ్డ. ఆ రోజు జరిగిన దుర్మార్గానికి తినమ్మా.
रंजीत ये रंजीत बिल्डर्स असोसिएशन प्रेसिडेंट है ना रंजीत अतने की मीकु ये मेरे संबंध हूँ वाड़े बाबू ये बिटक तंत्री वाड़े वाड़े बाबू वाड़े ना बिटर जीवित अन्य नाशन चेसिंद आई सी ये ला आश्रम अंटे एंतो गौरव राजागार चनिपोतू मी मीद गौरव तो मिम्मल्नि मेनेजिंग ट्रस्टीगा चेशारु कानी मीरु चंदालु इव्वन वाळ्ळनि एदो रूपंगा वेधिस्तुन्नारट अंदुलो भागमे मीरु गुरुमूर्ति गारि मीद इच्चिन कंप्लेंट इंकेप्पुडु इलांटि तप्पुडु कंप्लेंट चेयकंडि अंटे पोलीसुल्नि कूडा कोनेसाडु अन्नमाट చట్టం ఇలాంటి నీచుల్ని ఏమీ చేయలేదని తేలిపోయింది చట్టాన్ని గుప్పిట్లో పెట్టుకునే ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే చట్టాన్ని తన గుప్పిట్లో పెట్టుకునే వ్యక్తి కావాలి ఎవరతన నువ్వే పెట్టుకున్నావా మీ అమ్మా నాన్న పెట్టారా లోకం పెట్టింది మరి మీ అమ్మా నాన్న అమ్మ పేరేంటో నాన్నకు తెలియదు నాన్న పేరేంటో అమ్మకు తెలియదు వాళ్ళకు తెలిస్తే కదా బిడ్డకు పేరు పెట్టడానికి ఎక్కడ ఉంటావ్ బ్రహ్మపురి ఏం చేస్తుంటావ్ కూడికలు తీసి వేతలు అంటే అవసరమైన వాళ్ళని కలపడం అనవసరమైన వాళ్ళని తీసేయడం ఏ మాత్రం తీసుకుంటావ్ కేసును బట్టి వాళ్ళ లెవెల్ ను బట్టి నా లెవెల్ ఎంత ఇంకా కేసు తెలియదుగా ఒకర్ని తీసేయాలి శవం మీకు చేరాలా కార్పొరేషన్ కు చేరాలా రెండు గాక గంగా ప్రవేశం కావాలా నా కళ్ళ ముందే సమాధి కావాలి ఆడ మగ రెండవ తెగ కారణం నీకు కావాల్సింది పైకో నాకు కావాల్సింది కార్యం మధ్యలో కారణం ఎందుకు న్యాయం ఏమటో నా మనసుకు తెలియాలిగా ప్రాణాలు తీసే వాళ్ళకు కూడా ఎందుకు న్యాయం ప్రాణాలు తీసే వాళ్ళు న్యాయం చేతిలో చావు దెబ్బలు తిన్న వాళ్ళు కనుక సరే ఆడదానికి కావాల్సింది ఏంటి అది ఆడదే చెప్పాలి మాంగల్య ఆ మాంగల్యానికి నోచుకొని ఆడదాన్ని సంఘం ఏమంటుంది అది ఆడదే చెప్పాలి కులట అంటుంది ఆ కులట కడుపును పుట్టిన బిడ్డని ఏమంటారు అది మగవాడే చెప్పాలి కదూ చెప్పనా ఆ బాస్టర్డ్ అంటారు ఏ అబ్బకు పుట్టావో తెలియని డబ్బా వెతవా అంటారు అవునా నిజం బాబు నువ్వన్న మాట నిజం నా బిడ్డను కూడా అదే అన్నారు నన్ను కులట అన్నారు నన్ను జైలు పాలు చేశారు నా బిడ్డను నా నుంచి దూరం చేశారు నేను బ్రతుకున్నానో లేదో నా బిడ్డకు తెలియదు నా బిడ్డ బ్రతుకున్నాడో లేదో నాకు తెలియదు దీని కారకుడు చేతుర్మార్గుడే మార్కుడు చావాలి నా కళ్ళ ముందే విడికి సమాధి కట్టాలి
ఒక్క ప్రశ్న అడగనా? ఆడదానికి కావాల్సింది ఏమిటి? ఆడదే చెప్పాలి. చెప్పు. మాంగల్యం. మాంగల్యం పడ్డ తర్వాత బిడ్డను కన్నావా? బిడ్డను కన్న తర్వాత మాంగల్యాన్ని పొందావా? చెప్పు. ఏడుపు ఎవరు సానుభూతి పొందడానికి, ఈ కన్నీళ్లు ఎవరు పాపాన్ని కడగడానికి? ఆ రోజు కన్ను గానని ఎవ్వనం మైకంలో ముందు వెనకలు ఆలోచించకుండా పొంగి పొరలే ప్రేమలో మునిగారు కదూ. లేదు బాబు, లేదు. అతను నన్ను మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు, నమ్మాను, తొందరపడ్డాను. ఆ తర్వాత తెలిసింది, అప్పటికే అతనికి పెళ్లి అయిందని. అది తెలిసిన తర్వాత కూడా ఎందుకు కాపురం చేశావు? మెడలో తాడు కోసం, కడుపులో ఉన్న బిడ్డ కోసం. ఆ బిడ్డ భూమి మీద పడ్డాక ఎవరు బిడ్డను చెప్పాలనుకున్నావు? తన బిడ్డేనని లోకానికి చెప్తానన్నాడు. నమ్మావు. ఆ తర్వాత ఏడిచావు. ఏడవగా ఏడవగా మెడలో తాడుబడేశాడు. దాంతో మురిసిపోయావు, మోర్చపోయావు. ఆ తర్వాత నీ నమ్మేశాడు, నీ బిడ్డను ముంచేశాడు. ఇవన్నీ నీకెలా తెలుసు? ఎలా తెలుసా? చెప్పమంటావా? చెప్పమంటావా తల్లి? ఈ ప్రపంచంలో నీలాంటి తల్లులందరి స్టోరీ ఇదేనమ్మా. వాళ్లకు పుట్టిన బిడ్డల స్టోరీ కూడా ఇదేనమ్మా. అది నేటితో అంతం కావాలి. నీకెంత కావాలో చెప్పు, వాడి కథ ముగించు. ఇన్నాళ్ళు లేనిది ఈరోజే ముగించాలని ఎందుకు అనుకుంటున్నావు? నా తర్వాత అతని జీవితంలో నాలాంటి ఎన్నో కథలు, ఆ కథలన్నిటికీ నాలాంటి ముగింపులే. ఇంకా వాడి చేతిలో మరికొందరు నాశనం కాకముందే వాడు నాశనం కావాలి. వాడు చట్టాన్ని, న్యాయాన్ని తన చేతుల్లో పెట్టుకున్నాడు. అందుకే ఆ రాక్షసుని చంపాలంటే చట్టాన్ని, న్యాయాన్ని తన చేతుల్లోకి తీసుకునే మనిషి కావాలి. అందుకే నిన్ను పిలిపించాను. ఆ రాక్షసుడు చావుని ఆడజాతికి అంకితం చేయి. పాప పంకిలమైన మాలాంటి జీవితాలకు మనశ్శాంతిని. చెప్పు, నీకెంత కావాలో చెప్పు. నీకేం కావాలో తెలిసింది, నాకేం కావాలో కూడా తెలిసింది. పని పూర్తి చేసిన తర్వాత తెలుస్తుంది ఎవరికి ఎవరు ఏమివ్వాలో, ఎంత ఇవ్వాలో. శక్తి, శక్తి, నువ్వు చేసిన దానికి ఏం చేసినా రుణం తీర్చుకోలేను. తీర్చుకోగలవు. ఏం చేసి ఆ పిల్లకు తండ్రిగా ఒప్పుకొని పద పద శక్తి, నా బిడ్డ నాకు కావాలి. బాస్ పద. మిస్టర్ రంజిత్, కిరణ్మయ్యి ఆమె బిడ్డ ఇప్పుడు నా చేతుల్లో ఉన్నారు. శక్తిని తెలివిగా ఉపయోగించి నీ భార్యా బిడ్డల్ని దక్కించుకున్నావు. కాని వాళ్ళు నీకు అవసరం లేదని నువ్వు వదిలేయచ్చు. వాళ్ళెవరో లోకానికి తెలియజేస్తాను. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఈ కాగితం వెనక మ్యాప్ ఉంది, దాని ప్రకారం రా. ఎంత తీసుకురావాలో నీకు తెలుసు. ఒక్కడివే రావాలి సుమా. నేనే పెడతాను, వాళ్ళు విడిపించుకుంటాను. డబ్బిచ్చా? ఏదో ఒకటి చేసి బాస్. శక్తి, మనం ఎలాంటి సాహసం చేసినా వాళ్ళు మనకు దక్కరు. వాడికి కావలసిన డబ్బు మాత్రమే, ప్రాణాలు కాదు. నేనే ఈ సమస్యను పరిష్కరించుకుంటాను. నా శ్రేయస్సే నీ జయమైతే నువ్వు రావద్దు. ప్లీజ్ ఆ మాట విను. కిరణ్మయ్యి
ఏమిటిది క్లైమాక్స్ నీ కావాల్సిన నీకు ఇచ్చేసాను అన్నమాట ప్రకారం అన్నమాట ఎవడన్నమాట అన్నమాట నిలబెట్టుకోవడానికి నేను ఏమన్నా సత్యారుచందుడి కజిన్ బ్రదర్నా అయినా నీకు నాకు మధ్య ఉండేది ఎప్పుడు మోసమే నువ్వు అన్నమాట నేను నమ్మను నేను అన్నమాట నువ్వేలా నమ్మావు తప్పు కదూ గురుమూర్తి yes that is గురుమూర్తి రావణ్ణి మోసం చేయడం తేలిక కానీ హనుమంతుడి దెబ్బకి తట్టుకోవడమే చాలా కష్టం మీ రామభక్త హనుమాన్ లేకుండా నాకు దొరికిన ఒకే ఒక్క అవకాశం ఎలా వదులుకుంటాను చెప్పు నిన్ను లేపేశాను అనుకో నాకు హార్ట్ అటాక్ రాదు ఇంకా ఆ నీకు దండం పెడతాను నీకేం కావాలో చెప్పిచ్చేస్తాను చెప్పిచ్చేస్తాను
నన్ను నమ్ము నీకే ద్రోహం చేయలేను నేను శక్తి నీకు దన్నం పట్టడానికి కూడా నా చేతులు ఖాళీగా లేవు ఆలస్యం అమృతం విషం నన్ను తొందరగా పైకి లాగు నేను పుట్టినప్పటి నుంచి తాగింది తల్లి పాలు కాదు గురుమూర్తి తండ్రి విషం ఆ విషం దిగాలంటే నిన్ను కాటువేయాలి ప్రయోజనం మనశ్శాంతి ఎవరికి నా తల్లికి ఆవిడికి నాకు ఏమిటి సంబంధం ఒక భార్యకు భర్తకు ఉండాల్సిన సంబంధం అంటే నువ్వు అవును ఆమె కొడుకుని బాబు నాయనా శక్తి నేను కన్న తండ్రిరా నన్ను క్షమించి పైకి లాగు మీ అమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను కన్న తండ్రిని కన్న బిడ్డ చంపడం ధర్మం కాదు నాయనా కన్న తండ్రి కన్న బిడ్డ ధర్మం థూ ఇవి కూడా నీకు తెలుసా గురుమూర్తి నీకేం తెలుసు తెలిస్తే ఒక్క మాట అడుగుతాను చెప్పు చెట్టు ఆకాశం అంత ఎత్తుగా ఎదగాలనుకుంటుంది కానీ కొమ్మలు భూమినే తాకాలని కింద కొంగుతాయి నేల మాత్రం ప్రశాంతంగా ఆకాశం వైపు ఎదురు చూస్తుంది అదేంటో తెలుసా ఆ బంధం ఏంటో తెలుసా అది నీకు తెలియదు గురుమూర్తి ఆకాశానికి ఎదిగే చెట్టు తండ్రి తన కుటుంబం ఆకాశం అంత ఎత్తుగా ఎదగాలనుకుంటాడు భూమి మీదకు వంగే కొమ్మలు బిడ్డలు ఎంత ఎత్తు ఎదిగినా ఆ భూమి తల్లిని అంటిపెట్టుకొని ఉండాలనుకుంటాయి భూమి తల్లి ఆకాశం వైపు చూస్తుంది అది వర్షించాలని ఆ వానతో చెట్టు కొమ్మలు పచ్చగా ఉండాలని ఆశపడుతుంది అది తల్లి తండ్రి బిడ్డల బంధం పట్ట పగలు పట్టే మంచంతో సహా పెళ్ళా నమ్మేసే నికృష్టుడివి నీకేం తెలుస్తుంది ఈ బంధం నిన్ను చంపకపోతే నాకే కాదు నా తల్లికే కాదు నీలాంటి పాపుల్ని మోస్తున్న ఈ భూదేవికి కూడా అన్యాయం చేసినట్టే వద్దు నన్ను చంపొద్దు నాయనా శక్తి మీ అమ్మ పసుపు కుంకాల కోసమే నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు నన్ను పైకి లాగు నాయనా ఆగో పద నా తల్లిని నీ భార్యగా ఒప్పుకో ఎవర్ని ఒక బజారు లంచన పూర్తి చేశానుగా పదండి ఇన్స్పెక్టర్ సార్ శిక్ష చంపిన వాళ్ళక చంపించిన వాళ్ళక తండ్రి అడ్రస్ తెలుసుకోకుండా పుట్టిన వాళ్ళకి కన్న బిడ్డ తండ్రికి గౌరవాన్ని తల్లికి వంశాన్ని కానుగ్గాయపాలి ఆ రెండూ ఇవ్వలేను అందుకే నా తండ్రిని కానుగ్గా ఇచ్చి వెళ్ళిపోతున్నాను అమ్మా అమ్మా జన్మనిచ్చిన తండ్రిని ఏ బిడ్డ చంపడు కానీ నాలాంటి జన్మ మరొకడుకు రాకూడదంటే ఇలాంటి వాళ్ళు చావాలి
పదండి ఇన్స్పెక్టర్ అంకుల్ పాపా పాపా వెళ్ళొద్దు అంకుల్ వెళ్ళొద్దు నాకు ఎవరు వద్దు నువ్వే కావాలి బాస్ శ్రీదేవి తండ్రి నా తండ్రి లాంటి వాడు కాదని రుజువు చేశావు నాన్న అమ్మ తోడు లేకున్నా నాన్న తోడు లేకున్నా అమ్మ తోడు లేకున్నా నాన్న తోడు లేకున్నా నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మ నీకు నాకు ఉన్న తోడు కన్నీళ్ళేనమ్మ ఊరకే వాటినలా జారిపోనీకమ్మ తోడును